ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం మయి మేధాం మయి ప్రజాం మయి యజ్ఞస్తేజో దధాతు మయి మేధాం మయి ప్రజాం మయి ఇంద్ర ఇంద్రియం దధాతు మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యో రాజో దధాతు. అలా చెప్పాలి సుస్వరంగా, ఎందుకంటే ఘనపాఠి గారు ఉన్నారు, ఏదైనా పుల్లస్వరం చెప్తే ముక్కు పట్టుకుంటారు. మనం ఆయన లేనప్పుడు మనం ఎలా చెప్పినా ఆయన ఉన్నప్పుడు కరెక్ట్గా చెప్పాలి. ఘనలో పెద్ద విశేషమేం లేదు, కేవలము అది వేద మంత్రములను పరిరక్షించుటకు ఉపయోగపడుతుంది అని చెప్పాల్సి ఉంటుంది. అదొకటి అలా చెప్పవచ్చు. పూర్వం వాళ్ళు క్రమంతో సంతోషపడేవారు. మన ఆయన గారు క్రమాంతం ఉంటే సరిపడుతుంది, ఘన అక్కర్లేదని అంటూ ఉండేవారు. ఎందుకంటే ఘనలో పదముల క్రమము విపర్యయంగా వస్తుంది, తలకిందులు అవుతూ ఉంటుంది. పదం ముందుకు వెళ్ళాలి తప్ప వెనక్కి రాకూడదని గణానాం త్వా అనాలి, కానీ త్వా గణానాం అని అనరాదు అని ఆయన పట్టుదల. కాదు మరి వేదాన్ని రక్షించాలి కదా అంటే క్రమం రక్షించుతుంది కదా, పదక్రమములు రక్షణ కొరకే ఉద్దేశించబడినవి. రక్షణ కొరకు, ఆచార్యత్వము కొరకు. పదక్రమాలు రానివాడు మంత్రం చెప్పడం ప్రారంభిస్తే దాన్ని ఆపే, ఎక్కడైనా బ్రేక్ చేసినప్పుడు సుస్వరం పోతుంది, మళ్ళీ అపస్వరం వస్తుంది. పదక్రమములు తెలిసిన వాడికి మాత్రమే సంధి విచ్ఛేదం చేసినప్పుడు సంధి దోషం లేకుండా చెప్పడము, స్వరదోషం లేకుండా చెప్పడము రెండు ఉంటాయి. అందుగురించి క్రమం, పదము క్రమము అవి రక్షిస్తాయి వేదాన్ని, ఆచార్యత్వాన్ని కూడా వీడికి అనుగ్రహిస్తాయి. అంతకు మించి ఘన అనవసర, జటా ఘన. జట అంటే రెండేసి పదాలు తీసుకుని ముందుకి వెనక్కి చెప్పడం. ముందుకు చెప్పడం వరకు పర్వాలేదు, వెనక్కి చెప్పడంలో సమస్య. ఘన అయితే మూడు పదాలు తీసుకుని ముందుకు వెనక్కి చెప్పడం. దీన్ని కొంతమంది అంగీకరించేవారు కాదు, కానీ ఘనపాఠ్యాలు తయారవుతూ ఉంటారు. ఘనని ఎవరు ఎంజాయ్ చేయగలుగుతారంటే, ఇప్పుడు ఆయన మీ ఘనపాఠం చెప్పారనుకోండి, మీరు ఊరికే 5 నిమిషాలు 10 నిమిషాలు ఎంజాయ్ చేస్తారు, ఆ తర్వాత మీకు కూడా ఏమీ అర్థం కాదు. కానీ మంత్రం తెలుసున్నవాడు ఎంజాయ్ చేయగలుగుతాడు. ఆ మంత్రం వచ్చిన వాడికి ఘన చాలా మధురంగా అనిపిస్తుంది. అంటే ఆ పదం, నెక్స్ట్ పదాన్ని ఎలా కలుపుకొస్తున్నారు, ఇవన్నీ చూస్తుంటే ఆ సంధులు ఎలా చేస్తున్నారు, ఛాలెంజింగ్గా ఉంటుంది. నెక్స్ట్ పదాన్ని మరిచిపోకుండా గుర్తుపెట్టి దాన్ని కలుపుతూ ఉండడం, స్వరాన్ని మెయింటైన్ చేయటం, వేష్టనలని విధులు పెట్టకుండా పట్టుకుంటూ ఉండటం, ఇది ఒక పెద్ద ఛాలెంజ్. ఇది అది ఒక ఛాలెంజ్గా దానికి విలువే తప్ప మనిషి బుద్ధికి, ఉచ్చారణ సామర్థ్యానికి ఒక సవాలు, ఆ రకంగా దానికి విలువ ఉన్నదియే తప్ప అంతకుమించి పురుషార్థంలో దానికి విలువ లేదు అని విద్వాంసుల యొక్క అభిప్రాయం. అదొక గేమ్ అన్నమాట, ఈ తబలా లాంటిది. తబలా కూడా ఒక గేమే కదా అని ఒక అభిప్రాయం. అయితే ఘనపాఠ్యాలు పాపం చాలా కష్టపడి దాన్ని వల్లిస్తారు, వారిని మనం రెస్పెక్ట్ చేయాలి, తప్పిస్తే దాన్ని పూర్తిగా కొట్టిపారేయవద్దు అని ఒక అభిప్రాయం ఒకటి ఉన్నది. మంచిది. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
యస్య నిశ్వసితం వేద యో వేదేభ్యోఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. ఈయన పేరు శ్రవణ కుమార్, క్లాస్కి వస్తున్నాయన. హీజ్ ఏ ఫిజీషియన్, ప్రాక్టీసింగ్ ఫిజీషియన్. మీ ఎవరైనా ఏదైనా అనారోగ్యం వచ్చి చేయి చూపించుకోవాలంటే కింద కూర్చుని ఉన్నారు చూడండి ఆయన. నిజంగా ప్రాక్టీసింగ్ ఫిజీషియన్ కాబట్టి ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ ఇట్. ఎప్పుడైనా ఎక్కడప్పుడు నొప్పి వచ్చిందనుకోండి ఆయన దగ్గర మాట్లాడి ఆయన మందు రాసిస్తే కింద కొనుక్కుని వేసుకుంటే తగ్గుతుంది. మళ్ళీ ఇప్పుడు డాక్టర్ దగ్గర పరిగెత్తక్కర్లేదు, డాక్టరే పరిగెత్తుకుంటూ మన ముందుకు వస్తున్నారు. ఆయన అనుభవజ్ఞుడైన ఫిజీషియన్ ఆయన. ఓకే, ఆ విషయం మీకు అందరికీ తెలుసు ఉంటే మంచిదని చెప్పాను. తస్మాన్ ముముక్షుభిర్నైవ మతిర్జీవేశవాదయో కార్యాకింతు బ్రహ్మతత్వం విచార్యం బుధ్యతాంచ తత్. నేను ఆయన్ని అడిగాను, మీ స్పెషాలిటీ ఏమిటండి అని అడిగాను. జనరల్ మెడిసిన్ అని చెప్పారు, ఇంపార్టెంట్ స్పెషాలిటీ. కాబట్టి మీరు మోక్షమును కోరువారైనట్లయితే, తస్మాత్ అంటే కాబట్టి, మీరు మోక్షమును కోరువారైనట్లయితే, నేను ఎప్పటికప్పుడు కొత్తగా చెప్తున్నట్టుగా చెప్తాను, అది అలాంటి సబ్జెక్ట్ అది, మీరు విన్న విషయమే. జనులు మోక్షమును కోరరు, జనులు భోగాలను కోరతారు. ఇది ఎలాగంటే, చెర్లపల్లి జైల్లో ఉంటారు 1000 మంది ఉంటారు. వాళ్ళు ఏం కోరుకుంటారంటే, మనం జైలు నుంచి విముక్తులము కావాలి అని కోరుకోరు. వాళ్ళు ఏం కోరుకుంటారంటే, నేను వెళ్ళాను చెర్లపల్లి జైలు, వాళ్ళతో మాట్లాడాను, మాకు వారానికి ఒకసారే స్వీట్ పెడుతున్నారు, 2 సార్లు స్వీట్ పెట్టాలి అని కోరుకుంటారు. అది వాళ్ళ కోరిక. తర్వాత వాళ్ళకి కొంత మాంసాహారం తినే అలవాటు ఉంటుంది కదా, మాకు వారంలో ఒక్కసారే చికెన్ పెడుతున్నారు, 2 సార్లు పెట్టాలి, అది కోరిక, అది వాళ్ళ కోరిక. ఇలాంటి కోరికలు ఏవో ఉంటాయి. తర్వాత వేసవి కాలంలో మా సెల్లలో ఫ్యాన్ పెట్టాలి అని కోరిక. అలా కోరుతారే తప్ప, మాకు ఈ జైలు జీవితం నుండి విముక్తి కావాలి అని కోరరు. సంసారులు అలా ఉంటారు. వాడు ఆ సంసారి సంసార బంధం నుంచి విముక్తిని కోరడు, పైగా సంసార బంధంలోనే ఉండాలి అని కోరుకుంటాడు. ప్రార్థనలు ఎలా ఉన్నాయంటే, ఈమె నా భార్య, నేను వైకుంఠానికి వెళ్ళినప్పుడు ఈమె నాకు మళ్ళీ అక్కడ నాకు ఈమె తోడు ఉండాలి అని వీడు కోరుకుంటాడు. ఆమె కూడా అలా కోరుకోవచ్చు, డిఫరెంట్గా కూడా కోరుకోవచ్చు. యూర్ ఎవర్లో, ఎందుకంటే ఈ జన్మలో వీడితో పడ్డది చాలు అని అనుకుని అలా కూడా అనుకోవచ్చు కదా, ఏముంది, ఇంకా మళ్ళీ జన్మ కూడా వీడేనా అని పాపం వాళ్ళు అనుకుంటే తప్పేమీ లేదు. వాళ్ళకి ఆ రకమైన మానసికమైన ఖేదము కలిగిన సందర్భంలో చాలే, వీటితోటి ఈ జన్మకి తపస్సు సరైంది, మళ్ళీ మళ్ళీ జన్మ మళ్ళీ వద్దు అని అనుకోవచ్చు. కానీ వీడు అలా కోరుకుంటాడు. ప్రార్థనలు అలా ఉన్నాయి. వైకుంఠానికి వెళితే వీడు ముందు వెళ్ళినట్లయితే ఆమె తర్వాత వస్తుంది. మీరు తుకారాం కథ విన్నారు కదా, తుకారాం వెళ్ళిపోతాడు, ఆవిడ మిస్ అయిపోతుంది, ఆవిడని కూడా తీసుకువెళ్ళిపోదామని అనుకుంటాడు. అది కథ, దాన్ని పురాణం అంటారు. తుకారాం అభంగులకి దానికి సంబంధమే ఉండదు, అలాంటి పురాణాలు కల్పించుకుంటారు. తుకారాంని తీసుకెళ్ళడానికి విమానం వచ్చింది, ఆవిడ గిన్నెలు తోముకుంటుంది, ఈ లోపల విమానం పోనీ గిన్నెలు తోముకుంటుంటే ఆగచ్చు కదా, వాళ్ళేమీ లుఫ్తాన్సా ఎయిర్లైన్సు లేకపోతే బ్రిటిష్ ఎయిర్వేసు కాదుగా ఇది, ఇది వైకుంఠానికి తీసుకెళ్లే విమానం కదా. భక్తులని వైకుంఠానికి తీసుకెళ్లే విమానం భక్తులను విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనగానేమి, ఈ కథలకి ఏమీ లాజిక్ ఏమీ ఉండదండి. ఆవిడ గిన్నెలు తొంగుకోవడం మూలంగా ఆలస్యమయ్యి ఆవిడ మిస్ అయిపోయింది. అంటే దాంట్లో స్త్రీల ఎడల ఈ పౌరాణికులకున్న దృష్టికోణం కూడా మనకు అవగతమవుతుంది. ఆ మైండ్ సెట్ మీకు అర్థమైపోతుంది. అంటే స్త్రీలు గిన్నెలు తోముకుంటూ ఉంటారు అని అలాంటి మైండ్ ఫ్యూడలిస్టిక్ థింకింగ్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నది.
దాంట్లో కూడా మళ్ళీ యాంటై విమెన్హుడ్ ఫీలింగ్స్ ఉన్నాయి దాంట్లో. వీడు తుకారాం మిస్ అవ్వచ్చు కదా, తుకారాం మిస్ అవ్వడు, ఆవిడే మిస్ అవుతుంది. పురాణం ఎప్పుడూ అలాగే ఉంటుంది. సో ఆ విధంగా కాబట్టి ఆయన వైకుంఠానికి వెళ్తాడు. వైకుంఠంలో ఆమె కూడా అతని పక్కన చేరుతుంది ఏదో కొద్ది సంవత్సరాలు ఇటువటిలో. అప్పుడు ఆయన వైకుంఠంలో ఆమెతో కలిసి ఆ శ్వేత సముద్రము యొక్క ఇసుక తిన్నెలపై, బీచ్ ఒడ్డున ఇసుక తిన్నెలపై ఆమెతో కలిసి విశ్రాంతిగా విహరిస్తాడు, ఆనందాన్ని అనుభవిస్తాడు అని వాడు సంసారంలో కూడా రిఫైన్మెంట్ కోరుకుంటాడు తప్ప బంధము నుండి విముక్తి, ఇది ఆసక్తి, దీని నుండి విముక్తి కావలేను అని అనుకోడు. అసలు ఆలోచన ఉండదు. సంసారులు అలాగా ఉంటారు. అంచేతనే ఈ సంసారుల యొక్క మతం ఏదైతే ఉన్నదో, వాళ్ళు చేసేటువంటి పూజలు వ్రతములు ఇత్యాదులు, వాళ్ళ మత జీవనము అదంతా కూడా వాళ్ళు ఉన్నటువంటి సంసారం అనే బంధంలో ఆ జైలు లోపల మార్పులు చేసుకునేందుకు ఉద్దేశించినదే తప్ప జైలు నుంచి విముక్తి కొరకు ఉద్దేశించినది కానే కాదు. ఎవరికి అక్కర్లేదు విముక్తి అన్నది, ఫ్రీడమ్ నో, దట్ ఈజ్ నాట్ వాట్ దే ఆర్ లుకింగ్ ఫర్. అంచేతనే ముముక్షుత్వం అనేది నాలుగు క్వాలిఫికేషన్లలో ఒకటి, నాలుగింటిలో ఉత్తమ స్థానంలో పెట్టారు దాన్ని. ముందు వివేకము, దాని నుండి వైరాగ్యము, దాని నుండి శమాది సంపత్తి, ఆ తర్వాత ముముక్షుత్వము. శమదమాది సంపత్తి గలవాడు మాత్రమే ముముక్షుత్వం అనే లక్షణమును పొందుతాడు. ముముక్షుత్వము చాలా అరుదైన లక్షణం, అది సాధన చతుష్టయంలో చాలా అరుదైన సాధనం. అది ఎవరికి ముముక్షుత్వాన్ని, ఇప్పుడు మీరు చూడండి 60-70 ఏళ్ళు ఉన్నవాడు ఈ సంసార బంధం నుంచి బయటపడాలని అనుకోడు, దాంట్లోనే కంటిన్యూ అవ్వాలని అనుకుంటాడు. ఈవెన్ ఇన్ థియరిటికల్ ఇన్ ప్రిన్సిపల్ కూడా మోక్షాన్ని కోరరు. అంచేతనే వేదాంతము కేవలము ముముక్షువుల కొరకు మాత్రమే ఉద్దేశించబడినది. ముముక్షుభి, నీవు ముముక్షువు అయినట్లయితే జీవ ఈశ్వర భేదముతో నిండిన వాదములు ఎన్నైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా నీవు పక్కన పెట్టాల్సి ఉంటుంది. వాటి యందు బుద్ధిని ప్రవేశపెట్టకుము. మతి నైవ కార్య. అంటే జీవేశ్వరవాదము అంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు వైష్ణవిజము, శైవిజము, శాక్తేయ, లేకపోతే గాణాపత్య, లేకపోతే సౌర, ఇలా కొత్త కొత్త వస్తూ ఉంటాయి. సాయిబాబా అంటారు, షిరిడి బాబా, పుట్టపర్తి బాబా, లేకపోతే ఇంకో బాబా ఉంటారు. మనకి తెలుసున్న బాబాలు ఈ రెండును, కొంచెం నార్త్కి వెళ్తే ఇంకా ఉంటారు బాబాలు, ఎవరెవరో బాబాలు ఉంటారు. యూ నెవర్ నో, సమ్టైమ్స్ ఈ బాబాలు డిప్రెషన్లో ఉంటారు, వాళ్ళకి డిప్రెషన్ మెడికేషన్ అవసరం అవుతుంది. నేను చదివాను అది, అది చదవకముందే నేను ఇలాంటి కేసులు ఇంకో కొన్ని చూశాను. డిప్రెషన్లో ఎందుకు ఉంటారంటే వాళ్ళు ఒక దేవుడు అవతారంగా ఆరాధింపబడుతూ ఉంటారు అందరి చేతనూ, కానీ సామాన్య మానవునికి ఉండే ఇబ్బందులన్నీ వాళ్ళకు ఉంటాయి. శారీరకమైన అనారోగ్యము, మానసికమైన ఇబ్బందులు అన్నీ ఉంటాయి. తర్వాత నువ్వే దేవుడు అని ఆరాధించే ఈ భక్తులు ఒకప్పుడు వాళ్ళు కలిగించే ఉపద్రవము ఇంత అంతా కాదు. దేవుడుగా ఆరాధించే భక్తులు ఉన్నారు చూసారా, వాళ్ళు చాలా ఉపద్రవాన్ని కలిగిస్తారు. అగరబత్తి తీసుకెళ్ళి వాడు ముక్కులో పెట్టారనుకోండి, ఉపద్రవం కాకపోతే ఏముంటుంది? కుంకుమ బొట్టు పెడతారు, మోస్ట్ డేంజరస్ ప్రాక్టీస్ అది. ఎందుకంటే కుంకుమ బొట్టు చాలా సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ కుంకుమ, 2 వేళ్లతో ఎంత కుంకుమ వస్తుందో అంత కుంకుమ పైకి లాగి అది ఇక్కడ పెడతారు. ఎంత కుంకుమ తీసుకుంటారు, 100 మిల్లీగ్రామ్ కుంకుమ వస్తుంది, దాంట్లో 20 మిల్లీగ్రామ్ కుంకుమ ఇక్కడ అతుక్కుంటుంది, మిగిలిన 80 మిల్లీగ్రామ్ కుంకుమ ఇటు అటు చల్లా చెదరగా పడుతుంది. వీడి చొక్కా మీద పడుతుంది ముందు కొంత, వాడి తెల్ల చొక్కా మీద పడుతుంది అది. దాంట్లో కొన్ని కణములు కంట్లో పడతాయి, వెళ్ళి తప్పనిసరిగా కంట్లో పడతాయి. కంట్లో పడ్డది ఏమిటి, పసుపు కణము అండ్ దెన్ దానికి డై రంగు వేసిన పసుపు కణము కంట్లో పడుతుంది.
ఎంత పెయిన్ఫుల్లో తెలుస్తుందండి అది. అంచేతనే ఈ బొట్టు పెట్టి వాళ్ళని నేను హెచ్చరిక చేస్తా, ఎవడో మీరు అలా బొట్టు పెట్టేస్తున్నారు, వాళ్ళని పెట్టుకోమనండి, వాళ్ళ బొట్లు మీరు ఎందుకు పెట్టేయటం? ఒకప్పుడు భక్తులు చేసే ఉపద్రవం ఈ విధంగా ఉంటుంది, ఊరికే ఇవి ఫిజికల్ ఉపద్రవాలు, ఇంతకంటే కూడా పెద్ద ఉపద్రవాలను సృష్టిస్తారు. వాటితో సతమతమవుతూ ఒంట్లో ఆరోగ్యం బాగోలేదు, భక్తులు చేసే ఉపద్రవములు తట్టుకోవడానికి వీలు లేకుండా ఉన్నాయి. అప్పుడు ఆ మహాత్ముడికి, ది సోకాళ్ళు బాబాకి డిప్రెషన్ వస్తుంది. అప్పుడు ఆయనకి ప్రోజాక్ ట్యాబ్లెట్ ఏదో మన డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. గుట్టుతప్పుడు కాకుండా ప్రోజాక్ ఒకటి ప్రిస్క్రైబ్ చేస్తే అది కొనుక్కొచ్చి వేస్తుంటే పాపం ఆయన కొంచెం ఆయన మంచం మీద ఉన్నా కూడా పీస్ఫుల్గా ఉండాలి కదా. కాబట్టి ఈ జీవేశ భేదము, జీవ ఈశ్వర భేదముతో కూడిన కల్ట్స్ అండ్ సెక్ట్స్ ఎన్నైతే ఉన్నాయో వాటిని వైపు నీవు తల తిప్పి చూడనే వద్దు. అసలు మీరెవరూ కూడా కల్టిష్ అండ్ సెక్టేరియన్ అప్రోచ్కి దూరంగా ఉండాలి. ఏదైనా ఒక కల్ట్ పెట్టాడు అనుకోండి ఒక ఆయన, అది మనకు అనవసరం. ఒక సెక్ట్ పెట్టాడు అనుకోండి, అది మనకు అనవసరం. ఏదైనా ఒక జనరల్గా శాస్త్రీయమైన విషయాన్ని చెప్తుంటే తప్పక మనం దాన్ని విని దాంట్లో మంచిని స్వీకరించాల్సి ఉంటుంది. శాస్త్రంతో సంబంధం లేకుండా కానీ, లేదా కొద్దో గొప్ప శాస్త్రంతో సంబంధం ఉన్నప్పటికీ వ్యక్తి చుట్టూ ఒక కల్టిష్ టెండెన్సీ కనుక నిర్మాణం అవుతూ ఉన్న సందర్భాలలో మనం దాన్ని పూర్తిగా దూరం పెట్టాలి. జీవేశవాదములలో ఉండే సమస్యలు ఈ కల్టిష్ టెండెన్సీలు, అవి కొన్ని చాలా మటుకి ఆరంభం నుంచే కల్ట్గా ఆరంభమవుతాయి. ఇప్పుడు ఈ గాడ్ మెన్ అంత అందరూ కూడా కల్టిష్ పీపుల్, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కల్ట్. ఇప్పుడు ఇది దుకాణం, ఎవళ్ళ దుకాణం వాళ్ళు తెరిచి కూర్చుంటారు అన్నట్టుగా వీళ్ళందరూ కల్టిష్గా ఎవళ్ళ సిస్టమ్స్ వాళ్ళు పెట్టుకుని ఉంటారు. అన్నీ కూడా కల్టిష్ టెండెన్సీలు ఉంటాయి. పేర్లు చెప్తే బాగుండదు, సమాజంలో అనేకం కల్టిష్ టెండెన్సీస్ తోటి ప్రచారంలో ఉన్నాయి. వాళ్ళు ఆరంభంలో మంచి విషయాలు చెప్పేవారు. ఇప్పుడు యోగాభ్యాసం చేయడం, ప్రాణాయామం చేయడం చాలా మంచిది కదా ఆరోగ్యానికి. అలా ప్రారంభించి దాన్ని కల్ట్లోకి దింపవలసిన అవసరం ఏమున్నది? యోగాను ప్రాణాయామ, దే ఆర్ నాట్ కల్టిష్, దే ఆర్ యూనివర్సల్. వై షుడ్ యూ గివ్ కల్టిష్ టెన్ కల్టిష్ కలర్ టు దాట్? అలాగే కపాలభాతి ఉందనుకోండి, కపాలభాతి ఈజ్ ఎ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ ది ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ వెల్బీయింగ్. ఎందుకంటే కపాలభాతిలో మొత్తం ఈ శ్వాసకోశం అంతా కూడా, శ్వాస ప్రక్రియకి సంబంధించిన మెకానిజం అంతా కూడా చాలా క్లీన్గా ఉంటుంది. బ్రెయిన్కి మంచిగా ఆక్సిజన్ అందుతుంది, దాంతో మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు మానసికమైన వ్యథ కలిగిన వాళ్ళందరికీ బ్రెయిన్ ఆక్సిజన్ తక్కువై వచ్చిన సమస్య దాంట్లో చాలా భాగం. అంచేత డిప్రెషన్లో ఎవడైనా ఉన్నాడనుకోండి, చక్కగా కపాలభాతి చేస్తే పోతుంది ఆ డిప్రెషన్. అది ఆక్సిజన్ తక్కువై వచ్చిన సమస్య. ఎప్పుడూ ఎయిర్ కండిషనర్లో కూర్చుంటారు, ఆక్సిజన్ సరిగ్గా ఉండదు, బ్రెయిన్కి ఆక్సిజన్ తగ్గుతుంది, దాంతో వీడు ఏవేవో ఊహలు అవి ప్రారంభమవుతాయి, దాంతో వాడు డిప్రెషన్లోకి పోతాడు. ఇప్పుడు ఈ మానస సరోవర్ వెళ్ళి దేవతల బొమ్మలు అవి చూశారు చూసారు, అదంతా బ్రెయిన్ ఆక్సిజన్ డిప్లేషన్ వల్ల వచ్చినటువంటి వికారం. అదంతా కూడా అక్కడ హై ఆల్టిట్యూడ్లో ఆక్సిజన్ తక్కువ ఉంటుంది, దాంతో వీళ్ళ బ్రెయిన్ పనిచేయడం మానేస్తుంది. చాలా సత్యం అదే. దానికి వాళ్ళు ఏదో ఒక వ్యాఖ్యానం చేస్తారు. ఏమి వ్యాఖ్యానం చేస్తారంటే, మాకు ఎవరో దేవతలు దేవతలు కనపడడం, దేవతలు ఎందుకు కనపడతారు వీళ్ళకి, దేవతలు కనపడ్డ వీళ్ళ తలకాయ, అదంతా బ్లఫ్, అదంతా కూడా బ్రెయిన్ ఆక్సిజన్ తగ్గిపోయి వచ్చినటువంటి వికారం. ఈ మాట నాకు, నేను అనుకోలేదు, పూజ స్వామీజీ చెప్పారు నాకు. అదంతా కూడా ఆక్సిజన్ డిప్లేషన్లో వచ్చిన సమస్యరా బాబు అని. కదా నిజమే కదా అని నేను ఆశ్చర్యపోయాను. కాబట్టి ఈ జీవేశవాదములను బేసిస్గా చేసుకుని వచ్చేటువంటి కల్ట్స్ ఎన్నైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా యూ హ్యావ్ టు డిస్మిస్. కాబట్టి కపాలభాతి చేయమని చెప్పి దానికి కల్టిష్ టెండెన్సీ ఇవ్వటం ఎందుకు? ఓం నమ శివాయ మీరు జపం చేసుకోండి, దానికి మళ్ళీ కల్ట్ ఎందుకు? ఓం నమ శివాయ జపం చేసుకోవడానికి కల్ట్ ఎందుకండి? వై షుడ్ యూ డూ దాట్? ఓం నమో నారాయణాయ, దానికి కల్ట్ ఎందుకు? ఇట్ ఈజ్ నాట్ కల్టిష్, ఇట్ ఈజ్ యూనివర్సల్. కానీ వాళ్ళు కల్ట్ దాన్ని చుట్టూ పెడతారు.
పెట్టి జీవుడికి దేవుడికి భేదాన్ని సృష్టిస్తారు, దాన్ని ప్రచారం చేస్తారు. దాంట్లో ఆయన గాడ్మెన్గా ఉంటాడు, ఆయన ఇంటర్మీడియరీగా ఉంటాడు. ఈ లక్షణములను కలిగిన సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో, ఎన్నైతే ఉంటాయో, వాటిని అన్నిటినీ కూడా మీరు డిస్మిస్ చేయవలసినది, వాటిపై మనస్సు పెట్టనే వద్దు. మరైతే ఏం చేయాలి? బ్రహ్మతత్వం విచార్యం, పదచ్ఛేదం చెప్దాము. తస్మాత్ కాబట్టి ముముక్షుభి మోక్షమును కోరువారిచే జీవేశవాదయో, అది సప్తమీ ద్వివచనం, జీవ ఈశ్వర వాదముల ఎడల, వాదముల ఎందు అంటే వాదముల ఎడల అని అర్థం. మతి బుద్ధి కార్యానైవ చేయబడనే రాదు. కాబట్టి అటువంటి కల్టిస్ట్ టెండెన్సీలో మీరు మనస్సుని ప్రవేశపెట్టవద్దు, అసలు అటు కేసు మీరు వెళ్ళవద్దు. మీరు మోక్షమును కోరువారైతే మరైతే ఏం చేయాలి? కింతు కానైతే బ్రహ్మతత్వం పరమాత్మ యొక్క స్వరూపము విచార్యం, విచారించబడవలెను. అంటే సంస్క్రిట్లో ప్యాసివ్ వాయిస్లు ఉంటాయి, మామూలుగా తెలుగులో చెప్పుకోవాలంటే బ్రహ్మతత్వమును లేక ఆత్మతత్వమును విచారించవలెను. ఇప్పుడు బ్రహ్మ ఆత్మ ఆ మాటలని వాటి స్పిరిట్ గట్టిగా పట్టుకోవాలి. బ్రహ్మ అంటే ఏమిటి? ఈ కనపడే జగత్తు యొక్క సత్యము. ఇప్పుడు కూడా సత్యస్య సత్యం అని ఈ కనబడుతున్న దాని వాస్తవమేమి. ఇది ఎలాగంటే, అంటే మరి కనబడిదాని కనబడదాంతో తృప్తి పడ్డవాడు వాడు సంసారిగానే మిగిలిపోతాడు. ఇప్పుడు మీకు ఆభరణములు అనేకము కనబడుతూ ఉంటాయి, మామూలు దృష్టాంతమే, కొత్త ఏమీ కాదు. ఈ కనపడే ఆభరణములన్నీ యథార్థమా అని మీరు విచారం చేయాలి. నేను ఈ విచారాన్ని చాలా ఎర్లీ ఇన్ లైఫ్ చేశాను. నాకు ఉంగరం ఉండేది, మెడలో బంగారు చైన్ లాకెట్ అంటారు, పులిగోరు పతకం, పులిగోరు ఒకటి. ఆ పులిగోరు వీడి మెడలో ఎందుకు? మెడలో వేసుకోదగ్గదైనా పులిగోరు. పులిగోరు అంటే ఒక మరణించిన శరీరం యొక్క అంగము కదా అది. దాన్ని తీసుకొచ్చి బంగారం దాంట్లో పెట్టి మెడలో వేసుకోవడం అనగానేమి శరం కన్నా చాహియే. అలాంటి గందీ చీజ్ అసలు చేయనేకూడదు, వాడు ఎందుకు చేస్తున్నట్టు. కానీ అలాంటిది మెడల్, దానికి బంగారపు తరాడు, చైన్ గోల్డెన్ చైన్, ఈ పని చేయొచ్చు. కానీ నేను విచారం చేశాను, నేనంటే నా గొప్ప కాదు, ఊరిగే మాట వరుసగా దృష్టాంతంగా చెప్తున్నా, విచారం చేశాను. వాట్ ఈస్ దిస్ గోల్డ్? గోల్డ్ గురించి ఎంతో కొంత కెమిస్ట్రీ చదివి వాళ్ళం. అది దాని స్వరూపం తెలుసుకోవాలి, కానీ దాన్ని చేతికి వేళ్ళకి పెట్టుకుని అది పడిపోకుండా దాన్ని అలాగ పొట్టన వెళ్తూ నొక్కి పట్టుకోవడం, మెడలోనేమో చైన్ వేసుకోవటం, దానికి ఏదో లాకెట్ అన్నాం, ఆ లాకెట్లో ఏదో దేవుడు బొమ్మ పెట్టుకోవడం. ఏ దేవుడు బొమ్మ పెట్టుబడి తలకాయ? దేవుడు బొమ్మ లాకెట్లో పెడితే ఏమైనట్టు నీ బుద్ధి ఎందు ఉండాలి తప్ప, హృదయంలో పెట్టుకోవాలి. కానీ దేవుణ్ణి లాకెట్లో పెడితే ఏమవుతుంది అని అసలు ఈ ఆభరణం అనగానేమి? అప్పట్లో భాగవతంలోనూ అక్కడ కనకమే సత్యము తప్ప ఆభరణములన్నీ మిథ్యే అని ఇలాంటి మాటలేవో వింటూ ఉండేవాళ్ళం. కాబట్టి నేనేం చేశానంటే ఆభరణములను ఎడల మనస్సు పెట్టడం మానేశాను. అప్పుడు పెట్టడం మానేస్తే మీ బుద్ధిలో ఏమి ఫిక్స్ అయిపోతుంది? బంగారం ఫిక్స్ అయిపోతుంది. అది పద్ధతి. అదేవిధంగా ఈ లోకంలో ఉండే నామరూపాలు ఉంటాయి. ఈ నామరూపములు రూపము రెండు ద్విధము. ఒకటి భౌతికమైన రూపం, అంటే ఒకటి ఒక ఫిజికల్ షేప్ ఉంటుంది, ఒకటి పురుషుడు స్త్రీ పిల్లవాడు పెద్దవాడు ఏదో షేప్ ఉంటుంది, కుక్క నక్క పిల్లి ఇవన్నీ కూడా భౌతికమైన రూపములు. ఆ రూపములకు ఒక నామం ఉంటుంది, అది ఆ నామరూపములు. మానస రూపములు ఉంటాయి, అంటే మెంటల్ ఫార్మ్స్, లేక బ్రాహ్మణ క్షత్రియ ఇవన్నీ భౌతిక రూపములు కాదుగా. క్షత్రియుడు అంటే భౌతిక రూపము కాదుగా, అంటే మీసం ఎవడైనా పెట్టుకోవచ్చండి. దీనికోసం మీసం పెట్టుకున్నవాడు అలా క్షత్రియుడు అవుతాడా ఏమి?
వీళ్ళు రాముడికి మేషమే లేకుండా చేశారు వీళ్ళు రామాయణంలో. వీళ్ళు రామాయణం సీరియల్లో రాముడికి మేషం లేదు, భారతంలో భీముడికి మేషం లేదు. రాముడికి మేషం లేకపోతే ఎలాగండి? రాముడు క్షత్రియ వీరుడు, వీరాధివీరుడు. సో ఆయన ధనుర్ధరులలో శ్రేష్ఠుడు, మేషం లేకుండా ఎలా ఉంటాడు? కానీ మేషం బెటరు. భీముడికి మేషం ఉండదు. భీముడికి మేషం లేకపోవడం ఏమిటండి? చాలా వెరీ ఆడ్ థింగ్ ఇట్ ఈస్. కాబట్టి వీళ్ళు మానస రూపము. క్షత్రియుడు అన్నది ఒక మానస రూపము, బ్రాహ్మణుడు ఒక మానస రూపము. ఆ మానస రూపానికి ఒక నామము. ఇప్పుడు భార్య, భార్య అన్నది ఫిజికల్ ఫార్మ్ కాదు. అది ఫిజికల్ ఫార్ము స్త్రీ, మెంటల్ ఫార్ము భార్య, కొడుకు అంతే. కాబట్టి ఈ భౌతిక రూపములు, మానస రూపములు ఏవైతే గలవో అవి నామములతో జోడించి ఉంటాయి. రూపం ఉండి నామం లేకపోవడం కుదరదు, నామం ఉండి లోపం లేకపోవడము సంభవము కాదు. రెండు ఎప్పుడూ కలిసే ఉంటాయి. మీరు ఒక శబ్దమును ఉచ్చరిస్తూ దానికి సంబంధించిన అర్థము అనగా రూపము తో సంబంధం లేకుండా మీరు శబ్దమును ఉచ్చరించగలుగుతారా? ఉచ్చరించలేరు. మీరు కుండ అనాలి, ఆ కుండ యొక్క రూపము సుతరాము సంబంధం లేకుండా కుండ అనే శబ్దాన్ని ఎలా ఉచ్చరించగలరు? ఉచ్చరించలేరు. రెండు కలిసే ఉంటాయి. అలా తీసుకోండి, అలా తీసుకోండి. ఏదో పరధ్యానంగా ఉండకుండా అన్నాడని అలా కాదు. కాబట్టి నామరూపములు రెండు కలిసి ఉంటాయి. ఓకే, అటువంటి నామరూపముల యొక్క సమాహారము అంటే కలయిక, అంటే యొక్క ముద్ద, నామరూపముల యొక్క పెద్ద కలెక్షన్, దానికే జగత్తు అని పేరు. ఈ నామరూపములు వాస్తవమా కాదా అన్నది పెద్ద మీమాంస. ద్వైతులు అన్నారు నామరూపములు సత్యము అన్నారు. ఇప్పుడు మీకు టెంపుల్ పీపుల్ ఉంటారు చూసారా, టెంపుల్ వాతావరణం. ఇట్ ఈజ్ నాట్ అబౌట్ పీపుల్, ఇట్ ఈజ్ నాట్ అబౌట్ పీపుల్. పీపుల్ ఆర్ పీపుల్, పీపుల్ ఆర్ ఆల్ ఆల్ ఆర్ ఆత్మస్వరూప, అందరూ ఆత్మస్వరూపులే. తర్వాత అందరూ సంసారులు, రాగద్వేషాల పంజరంలో చిక్కుకుని ఉంటారు. దట్ ఈజ్ వాట్ పీపుల్ ఆర్. పీపుల్ ఆర్ పీపుల్. దేవాలయంలో ఓ రకంగా రియాక్ట్ అవుతారు, హాస్పిటల్లో ఇంకో రకంగా రియాక్ట్ అవుతారు. దట్ ఈజ్ హౌ పీపుల్ ఆర్. కాబట్టి పీపుల్ మీద కంప్లైంట్ కాదు. ఒక దేవాలయ వాతావరణం మీరు తీసుకుంటే అక్కడ వాతావరణం ఎలా నిర్మాణమై ఉంటుందంటే, దేవుడు అనేవాడు ఒక పర్టికులర్ రూపంలో ఉన్నాడు, ఒక నామంతో ఒక రూపంలో ఉన్నాడు అని ఫిక్సేషన్లో ఉంటుంది. అది అక్కడ అలాగే ఉంటుంది, ఆ వాతావరణం అలా ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ రూపాన్ని ఒక్కింత పక్కకి పెట్టే ప్రయత్నం మీరు చేస్తే అది వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు మీరు తిరుపతి వెళ్ళారనుకోండి, తిరుపతి వెళ్ళి చతుర్భుజుడు నారాయణుడు అంటే కూడా యాక్సెప్టబుల్ అవ్వదు. ఇండైరెక్ట్గా యాక్సెప్టబుల్ అవుతుంది తప్ప డైరెక్ట్గా యాక్సెప్టబుల్ అవ్వదు. డైరెక్ట్గా యాక్సెప్టబుల్ ఏదవుతుంది? శ్రీవారు లేక స్వామివారు, ఆయన ఒక రూపంలో ఉంటారు, అదే యాక్సెప్టబుల్. పోనీ రాముడన్నా అదే, ఆ దేవుడే కృష్ణుడన్నా ఆ దేవుడే, అలా అన్ని వేష ఆ వేషాలు కుదరవు, ఆ వేషాలు కుదరవు. ఇప్పుడు భద్రాచలం ఉందనుకోండి, అక్కడ పెద్ద దెబ్బలాట. ఏమిటా దెబ్బలాట? అది రాముడా రామనారాయణుడా? అదే రాముడన్నా అదే, రామనారాయణుడన్నా అదే కాదు, దే ఆర్ డిఫరెంట్. మీరు తిరుపతి వెళ్ళారనుకోండి, నామం ఇలా పెట్టుకున్నాడా అలా పెట్టుకున్నాడా, ఏదో ఏదో నామం లేరా, నామం పెట్టుకోవడానికి ఎలా అయినా ఒకటే. నో, యూ డోంట్ టాక్ లైక్ దాట్. ఎలా అయినా ఒకటి కాదు, అలా గుండ్రంగా పెట్టడానికి వీల్లేదు. కోలగానే పెట్టాలి, కోలగా పెట్టడానికి వీల్లేదు, గుండ్రంగానే పెట్టాలి. ఆ వాతావరణం అలా ఉంటుంది. మీరు బృందావనం వెళ్ళారనుకోండి, బాంక్య బిహారీ అంటే శ్రీకృష్ణుడు, వక్ర విహారీ అని అర్థం. బాంక్య బిహారీ అంటే వక్ర విహారీ, వక్ర ప్రకృతి, బాంక్య వికృతి, విహారీ ప్రకృతి, బిహారీ వికృతి, అలా పోతూ ఉంటుంది. ఆయన వక్రంగా పెట్టినప్పుడు ఇలా మెడ వంకరగా పెడతాడు, నిటారుగా పెట్టడు. నిటారుగా పెడితే రాముడు, వంకరగా పెడితే కృష్ణుడు, అది తేడా. ఈ వంకరగా పెట్టేప్పుడు ఇలా కుడివైపు వంకరగా పెట్టాడా ఎడమవైపు వంకరగా పెట్టాడా? అది దాన్నే ఉంది. అమెరికా వాళ్ళు ఎంతసేపు ఎడం చేత్తో రాస్తూ ఉంటారు, ఒబామా గారు ఎడం చేత్తో సంతకం పెడతాడు.
పెట్టేవారు ఆయన. ఇప్పటికే ఇలాగే పెడుతూ ఉంటారు. ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, మంచి విద్వాంసుడు, మంచి పండితుడు కూడా ఆయన. ఎడంజతో పెడతాడు సంతకం. ఇప్పుడు ఇది కాగితం అనుకోండి, ఇక్కడ పెట్టాలనుకోండి, ఇలా పెడతాడు ఆ కాగితం. ఇలా ఏమిటి ఇలా పెట్టాడు, ఏమిటి కాగితం అనుకుంటే అది అలా సంతకం పెడతాడు. అప్పుడు సరిగ్గానే వస్తుంది అది. అమెరికా వాళ్ళ రాతలు అలా ఉంటాయి. ఇండియన్ మనం కొంచెం సిస్టమేటిక్గా మనం రాస్తాం. కాబట్టి ఈయన కృష్ణుడు ఇటు పెట్టుకున్నాడా ఇటు పెట్టుకున్నాడా, దీని మీద ప్రైవీ కౌన్సిల్ దాకా పోయింది అది. ఆ కేసు పెద్ద కేసు అది. వామ బాహుకృత వామ కపోలహ అనుంది భాగవతంలో. వామ బాహుకృత వామ కపోలహ భాగవతంలో, యుగళ గీతంలో అలా ఉంది. అయితే పాఠాంతరం కూడా కలదు. పాఠాంతరం ఏమిటి? దక్ష బాహుకృత దక్ష కపోలహ అని పాఠాంతరం. దాని మీద దెబ్బలాట. లేదా లేదు, భాగవతంలో వామ అని ఉందా అంటే ఆ సందర్భంలో వామ, ఇంకోప్పుడు దక్ష. దక్ష అని ఛందస్సు కోసం పెట్టినమాట. దక్ష అన్నది దక్షిణ. దక్షిణ బాహుకృత దక్షిణ కపోలహ అంటే అది ఛందస్సు కుదరదు. సో దీని మీద దెబ్బలాట. అంటే రూపము నామము, దే ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రూపము నామము, నామరూపాలే ముఖ్యం. అలా ఉంటారు. అది ద్వైతుల యొక్క వ్యవస్థది. కాబట్టి ద్వైతులకు నామరూపములు సత్యము, భౌతికములైన నామరూపములు సత్యమే, మానస నామరూపములు కూడా సత్యమే. ఇప్పుడు బ్రాహ్మణ క్షత్రియ ఈ భేదములన్నీ కూడా యథార్థమే, సత్యమే, వాస్తవములే. దే టేక్ ఇట్ లిటరల్లీ. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు నామరూపములు సత్యము కాదు అని అంటే వాళ్ళు ఒప్పుకోరు. కానీ ఫిలాసఫర్స్ ఏమన్నారంటే, నామరూపములు సత్యము కాదు, సత్యములా భాసిస్తాయి, వాటి వెనుక ఆ నామరూపములచే కప్పివేయబడిన సత్యము ఒకటి దాగి ఉన్నది. మీకు నామరూపములు చాలా ఉజ్వలంగా కనబడతాయి, ఉజ్వలంగా భాషిస్తూ ప్రకాశిస్తూ కనబడతాయి. హిరణ్మయేన పాత్రేణ సత్యశ్యాపి హితం ముఖం. ఆ సత్యము యొక్క ముఖము హిరణ్మయ పాత్ర చేత కప్పివేయబడినది. ఈశవస్యోపనిషత్తు చాలా జనరలైజ్డ్ స్టేట్మెంట్. అక్కడ హిరణ్మయ పాత్ర అంటే నామరూపములే హిరణ్మయ పాత్ర. ఆ నామరూపములు ఏం చేస్తాయంటే సత్యాన్ని కప్పివేస్తాయి. ఇప్పుడు పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురుకు కానీ మీరు చాలా ఖరీదైన వస్త్రములు, డ్రెస్సులు, ఇంతంత ఫ్లోయింగ్ డ్రెస్సులు, తర్వాత ఆభరణాలు, అలంకారాలు పెట్టేసేసేపటికి వాడు అసలు సంగతి ఏమిటో మీకు కనపడదు. వాడు నిరక్షర కుక్ష అయి ఉంటాడు, అసలు ఏమిటో తెలియదు. కాబట్టి ఈ నామరూపములు అలా ఉంటాయి. ఆ నామరూపముల యొక్క ఆ పెద్ద పరద కప్పేసేప్పటికీ అసలు కప్పు పడిపోతుంది. నామరూపములు సత్యము కాదు, వాటి వెనకాల అసలు దాగి ఉంటుంది అది అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి నామరూపముల సత్యత్వమును తిరస్కరించండి. కాబట్టి జగత్తేమిటి? నామరూపముల యొక్క సమాహారము. కాబట్టి ఇవి సత్యము కాదు, మనకు కనబడే నామరూపములు సత్యము కాదు. మరి ఈ నామరూపముల వెనుక దాగి ఉన్న సత్యతత్వము అది ఏమిటి? అది తెలుసుకోవాలి. మీరు దాన్ని తెలుసుకోవాలి. సత్యము, సత్యమునికే మరో పేరు తత్వము. దాన్ని మీరు తెలుసుకోవాలి. తెలుసుకోవటం కోసం ఓ పేరు పెట్టుకున్నాం, బ్రహ్మ అని పేరు పెట్టారు. దీన్ని ఎలా వర్ణించారంటే మహాత్ములు, మీకు మీరు ఒక సత్యమును తెలియవలను, అది మీ యొక్క లక్ష్యం, సత్యాన్వేషణ. సంసారులకు అక్కర్లేదు సత్యాన్వేషణ. మీకు చెప్పాను కదా, జైల్లో ఉన్న వాళ్ళకి జైలు నుంచి బయటపడాలనేటువంటి ఉత్సాహం వాళ్ళకి లేదు, వాళ్ళకి సత్యాన్వేషణ అవి అక్కర్లేదు. కాబట్టి సంసార బంధము నుంచి బయటపడాలనే ముముక్షువులకు సత్యాన్వేషణ ఆవశ్యకమవుతున్నాయి వాళ్ళకి. అయితే ఆ సత్యము ఎలా వెతకాలి? ఆ సత్యం ఇప్పుడు సీతాదేవిని హనుమంతుడు వెతికాడంటే ఆయన ఎప్పుడూ చూడలేదు, పెట్టలేదు సీతాదేవిని. సీత అనే పేరు తప్ప ఆయనకి ఏం తెలుసు ఆవిడ గురించి? ఏమీ తెలియదు. ఆ సీత అనే పేరు పట్టుకుని వెతకడం ప్రారంభించాడు. అంచేతనే మిస్ అయ్యాడు. మందోదరుని చూసి
సీతనే భ్రమపడ్డాడు. కానీ మళ్ళీ సర్దుబాటు సరి చేసుకున్నాడు, మిస్టేక్ను సరి చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన దగ్గర సీత అనే పేరు తప్ప ఇంకా వేరే సమాచారం ఏమీ లేదు. అంటే రాముడికి ప్రియురాలు, చాలాకాలం వనవాసంలో ఉన్నది కాబట్టి బహుశా అడవంటే ప్రేమ ఇప్పటికీ ఉండే ఉంటుంది అని అనుకోవచ్చు. రివర్స్ కూడా అనుకోవచ్చు, అడవిలో ఉండి విసుగెత్తి ఉంటుంది అని కూడా అనుకోవచ్చు. ఇప్పటికి బిల్డింగుల్లో విశ్రాంతిగా ఉండాలని అనుకుని ఉంటుంది కాబట్టి బిల్డింగులు వెతుకుదాము అని అలా కూడా అనుకోవచ్చు. యూ కెన్ ఆర్గ్యూ ఎయిదర్ వే. బహుశా అందుచేతనే బిల్డింగుల్లో వెతికాడేమో, వెతికి దొరక్కపోతే అప్పుడు అడవిలో వెతికాడు, ముందే అడవిలో వెతకలేదు కదా. కాబట్టి ఏవో కొంత సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తప్ప ఆవిడ గురించి అతనికి ఏమీ తెలియదు. అటువంటి అన్వేషణ, మన అన్వేషణ కూడా అటువంటిదే. మీకు బ్రహ్మ అనే మాట తప్ప ఆ యథార్థ వస్తువు గురించి మీకు ఏం తెలుసు? ఏమీ తెలియదు. ఆ బ్రహ్మ అనే పేరు పట్టుకుని దాన్ని వెతుక్కుంటూ పోవాలి. అది దాని గురించి ఎంతో కొంత సమాచారం ఉందా అంటే ఉంది. ఏమిటి? నామరూపాత్మకమైన ఈ జగత్తుకు మూలములో నున్నది, నామరూపములచే కప్పివేయబడి ఉన్నది అని ఈ విధమైన సమాచారం మీ దగ్గర ఉన్నది. ఆ సమాచారాన్ని పట్టుకుని, ఆ పేరు పట్టుకుని మీరు అన్వేషించాలి. అన్వేషిస్తే మీకు అది లభిస్తుంది, మీకు దొరుకుతుంది. ఇక ఆత్మతత్వం, ఇప్పుడు నేను అనే అనుభవము గలదు. ఈ నేను అనే అనుభవమునకు మీరు అనేక రకములైన అధ్యారోపములను చేసి పెట్టారు. ఇది దీనికి ఒక దృష్టాంతం చెప్తారు. రోడ్ల మీద ఇనప ముక్కలు అవి ఉంటాయి, పడుతూ ఉంటాయి. అవి కారు టైర్లలోనూ వాటిల్లోనూ వెళ్తే ఆ టైర్లు చిల్లుపడి చాలా కష్టం వస్తుంది. అందుకోసం మున్సిపాలిటీ వాళ్ళు ఒక పెద్ద మ్యాగ్నెట్ ఒకటి లారీ వెనకాల పెడతారు. ఆ లారీ మొత్తం అంతా టౌన్ అంతా చక్కర్లు కొట్టుకుని వచ్చేస్తుంది, అలా తిప్పుకుంటూ వచ్చేస్తాడు. ఆ మ్యాగ్నెట్ యొక్క పవర్కి రోడ్డు మీద ఉన్న ఇనప ముక్కలన్నీ వెళ్ళేదానికి అతుక్కుంటాయి. అప్పుడు రోడ్లు ఆ రకంగా క్లీన్ అవుతాయి. చీపురు పెట్టి తుడిచే క్లీనింగ్ వేరు, ఇది ఇంకో రకం క్లీనింగు. చేసి సందర్భం ఉందనుకోండి, అలాగ దృష్టాంతం. ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ గుర్రపు నాడా మ్యాగ్నెట్ అనుకోండి, అలాంటిది పెట్టుకుని వెళ్తున్నాడు. అది బయలుదేరినప్పుడు ఎలా ఉంటుంది? చక్కగా మ్యాగ్నెట్ అనే రూపం ఒకటి మనకు కనపడుతూ ఉంటుంది. వాడు మొత్తం నగరం అంతా చక్కర్లు కొట్టి వచ్చేప్పటికీ అది మ్యాగ్నెట్ అనేది కూడా కనపడదు. దాని చుట్టూ నల్లని ఇనుప రేణువులు, ఇనుప ముక్కలు అన్నీ అతుక్కుని దాని లోపల ఏముందో అసలు మ్యాగ్నెట్టే ఉండకుండగా అయిపోతుంది. అర్థమైందా దృష్టాంతం? ఈ నేను అనేది అలా ఉంది. నేను అని మొదలు పెడతాడు. నేను అనే అనుభవం ఉన్నది కదా, పిల్లవాడికి అహమస్మి అనే అనుభవం ఉంటుంది. కానీ ఆ అనుభవంలో సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉండదు. అంటే నేను ఉన్నాను అనే అనుభవం ఉంటుంది తప్ప నేను ఫలానా అనే అనుభవం ఉండదు. ఆ పిల్లవాడు కొంచెం పెరిగి పెద్దవాడు అవుతాడు, వాడికి నేను ఫలానా, స్కూల్కి వెళ్ళగానే పేరు రాస్తాడు, ఆ పేరే నేను అనుకుంటాడు. కాబట్టి నేను ఏమవుతుంది, మొట్టమొదట పేరును ఒకదాన్ని నెత్తిన వేసుకుంటుంది. ఆ పేరు నేనుకు సంబంధించింది కాదు అదే, కానీ దాంతో అధ్యారోపం, దాంతో తాదాత్మ్యం అలా ప్రారంభమవుతుంది. తర్వాత సన్ ఆఫ్, పేరు రాసిన వెంటనే సన్ ఆఫ్, ఫలానా వారి కొడుకును, ఫలానా స్త్రీ పురుషుల యొక్క భార్యాభర్తల యొక్క కొడుకును అని అది ఒకటి. వాడికి పుట్టుకే లేదంటూ ఉంటే ఫలానా వారి కొడుకును అన్న మాటకు అర్థమే ఉన్నది? పుట్టుకే లేదు కదా. నేను ఫలానా అప్పుడు పుట్టాను అని మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, దాన్ని బట్టి వీళ్ళ క్యాల్కులేషన్సు. ఆ క్యాల్కులేషన్స్ అవి ఎప్పటికీ తెమిలే క్యాల్కులేషన్స్ కావు. ఒక జీవితకాలం మీరు లెక్కలు వేసినా అవి తెమలవు. ఎందుకంటే వాటికి ఒక దశ ఏమీ ఉండదు. అలా ఊహాజనితములైనటువంటి క్యాల్కులేషన్స్ అలా వేసుకుంటూ బతికేస్తారు. ఆ క్యాల్కులేషన్స్ వేసేవాడికి కొంత కామర్స్ అయినా ఉంది, వాడికి పైసలు వస్తాయి. వీళ్ళకేమొస్తాయి? వీళ్ళకి ఏమీ రాదు. వీళ్ళకి భయము దుఃఖము తప్ప ఇంకేమీ లేదు. ఆ వేసేవాడికి ఇట్ ఈజ్ ఏ కామర్స్ ఫర్ హిమ్. మీరు చక్రం వేసిస్తే, చక్రమో లేకపోతే కుండలియో దాన్ని వేసిస్తే
వాడికి 100 రూపాయలు ఇస్తారు. అలాంటివి రోజుకో 10 చక్రాలు వేసేటంటే వాడు మంచి సంపాదకాడైపోయి పెద్ద బిల్డింగ్ కడతాడు. చిక్కటపల్లిలో సెంటర్లో పెద్ద బిల్డింగ్ కడతాడు. ఇట్ ఈస్ కామర్స్ ఫర్ హిమ్. వెరేజ్ ఫర్ యూ అండ్ ఫర్ మీ అది చేతి చమురు వదులుచుకోవడం తప్ప వేరే ఏమీ కాదు. ఇవన్నీ క్యాల్కులేషన్స్ అవన్నీ ఆ నేనుకు పెట్టుకుంటాడు. ఆ నేనుకి బ్రాహ్మణ క్షత్రియ ఇలాగా పెట్టుకుంటాడు. మళ్ళీ వాటిల్లో శాఖాభేదాలు మళ్ళీ అవాంతర భేదాలను పెట్టుకుంటాడు. ఆ నేను చుట్టూ ఎన్ని ఎడవుతున్నాయో చూడండి. అహం స్థూల కృషి నేను లావుగా ఉన్నాను సన్నగా ఉన్నాను అవి పెట్టుకుంటాడు. తర్వాత నేను పెళ్లి కాని వాడిని బ్రహ్మచారిని గృహస్థుడను అని అవి పెట్టుకుంటాడు. తర్వాత భార్యను భర్తను కొడుకును కూతుర్ని అని అవే. ఆ నేను చుట్టూ మీరు ఎన్ని పెట్టడానికి అవకాశం ఉన్నదో అన్నీ పెట్టారు. దీంట్లో వస్తుస్థితి ఏదనగా ఆ నేను చుట్టూ మీరు పెట్టిన సర్వము అసత్యమే. సర్వము అసత్యమే. ఈ మాట మీరు ఎవరికి చెప్తారు? ఎవడికి పుట్టిన కొడుకురా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడనేది ఒక సామెత ఉంది. ఈ మాట ఎవరికి చెప్తారు మీరు? పీపుల్ చాలా డీప్గా కండిషన్ అయిపోయి ఉంటారు. వాడు వేదాంతం ఓ వైపును చదివేస్తూనే రెండో వైపున ఇవన్నీ పెట్టుకుని కాలక్షేపం చేసేస్తూ ఉంటాడు. ఎవరికి చెప్తారు మీరు ఈ మాట? ఇట్స్ ఏ క్రై ఇన్ ది విల్డర్నెస్. ఈ నేను చుట్టూ మీరు ఎన్ని చేర్చారో ఎన్ని విశేషములను పెట్టినారో. శంకర్లు ఏమన్నారు తైత్రీయ భాష్యంలో? నేను నిర్విశేషము, ఆత్మ నిర్విశేషము, దాని యందు ఏ విశేషము లేదు. మీరు ఎన్ని విశేషాలు పెట్టారు నేనుకి? నన్ను చెప్పమంటారా? 101 విశేషాలు పెట్టారు. మీరు రాసుకోండి ఓ లిస్ట్ మీద నేనుకి ఎన్ని విశేషాలు పెట్టారు. నేను తెలంగాణ వాడిని, ఆంధ్రవాడిని, తూగోజీ వాడిని అంటే తూర్పుగోదావరి జిల్లా వాడిని, కోనసీమ వాడిని, నేనేం సామాన్యుణ్ణి కాదు, కోనసీమ వాడిని, కహా ఊనహాస్యాం సీమాయాం అంటూ దానికి మళ్ళీ ఒక విగ్రహవాక్యం ఒకటి. కోనసీమ వాడిని, 4 ఎకరాల కొబ్బరి తోటకి యజమానిని. ఒకప్పుడు కొబ్బరి తోట ఆదాయాలు బాగుండు, ఇప్పుడు కొబ్బరి తోట ఆదాయాలు తగ్గినట్టుగా ఉన్నాయి. వాడిలో తగ్గలేదు, బాగానే వస్తూ ఉండుంటాయి. పైకి అలా చెప్తారు. రైతు ఏడవడం రైతు యొక్క లక్షణము. మన రాజకీయ నాయకులు ఏం చెప్పారంటే, రైతుని నీవు దరిద్రుడవు, ఏడుస్తూ ఉండు. నువ్వు అలా దరిద్రుడను బాబోయని ఏడుస్తూ ఉంటే నీకు 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు అలా గవర్నమెంట్ ఖజానా నుంచి నీకు డబ్బులు వస్తూ ఉంటాయి. నువ్వేం చేస్తూ ఉండాలి? నువ్వు ఏడుస్తూ 365 రోజులు ఏడుస్తూ ఉంటే నీకు అప్పుడప్పుడు కొంత ధనం లభిస్తూ ఉంటుంది అని అలాగ మన రాజకీయ నాయకులు రైతులను బిచ్చగాళ్ల కింద తయారు చేసి పెట్టారు. వీళ్ళ ప్రోపకాండా మూలంగానే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు, మీకు తెలుసా? కొంచెం బలహీనమైన మనస్సు గలవాడు ఆత్మహత్య చేసుకుంటాడు. ఎందుకంటే నేను ఆత్మహత్య చేసుకుంటే నా కుటుంబం బాగుపడుతుంది అని ఆత్మహత్య చేసుకుంటాడు. పూర్వం ఎల్ఐసి పాలసీ తీసుకుని ఆత్మహత్య చేసుకునేవారు. ఎయిర్పోర్ట్ అనేసి అనే ఒక నవల గలదు, ఆర్థర్ హైలీ అనే ఒక కథారచయిత అమెరికన్, దాన్ని సినిమా కూడా తీశారు ఆ నవలని. ఆ నవలలో ఆ విమానంలో వాడు విమానం ఎక్కక ముందు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని విమానం ఎక్క ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తాడు. అంటే ఆ విమానం కూలిపోయేట్లా చేస్తే వాడి ప్రాణం పోతుంది. మరి మిగతా వాళ్ళ గురించి వాడికి అనవసరం, వాడి ప్రాణం పోతుంది. పోతే 1 కోటి రూపాయలు వాడికి భార్యాపిల్లలకి లభిస్తాయి. అందుకోసం వాడు ఆత్మహత్యకి ప్రయత్నిస్తాడు ఆ సినిమా, ఆ ఎయిర్పోర్ట్ నవల్లో. కాబట్టి ఈ విధంగా తనను గురించి ఎన్ని విశేషములు పెట్టుకున్నాడో చూడండి. మీరు రాస్తే, లిస్టు రాస్తే, నేను లిస్టు చెప్తూనే ఉంటా, నా కంఠం నొప్పి పుట్టింది, ఈ లిస్టులు చెప్పి చెప్పి కంఠం నొప్పి పుట్టింది. ఎన్ని ఉంటాయో ఆ లిస్టులో, ఎన్ని విశేషాలు ఉంటాయో చెప్పలేనన్ని విశేషాలు ఉంటాయి ఆ లిస్టులో. ఆ విశేషములన్నీ లిస్టు రాస్తే మీరు అవన్నీ తప్పే, దాంట్లో ఒక్కటి కూడా సత్యము లేదు. వాటిని అన్నింటినీ త్రోసిపుచ్చి మరి నేను ఎవరు, ఇవి ఏమీ నేను కాకపోతే మరి నేను ఎవరు, ఏమో
కాదు, మీరు గురువు గారు చెప్పండి, గురువు గారు చెప్పేది కాదు, అది ఎవరికి వారు ఆవిష్కరించుకునేది తప్ప గురువు గారు చెప్పేది కాదు. డాక్టర్ పేషెంట్ని అడిగాడు, ఏమో జ్వరం తగ్గిందా అని అడిగాడు, ఏమో నాకు తెలియదు మీరే చెప్పండి అన్నాడు. కడుపులో నొప్పి తగ్గిందా అన్నాడు, ఏమో నాకు తెలియదు మీరే చెప్పండి. డాక్టర్ చెప్తాడా పేషెంట్ చెప్పాలా? పేషెంట్ చెప్పాలి. కాబట్టి గురువు గారు చెప్పేది కాదు, అది ఎవరికి వారు అన్వేషించి తెలుసుకోనవలసినది. బ్రహ్మతత్వం విచార్యం. పాయింట్ తెలిసిందండి. దీంట్లో ఇంకో రహస్యం కలదు. నేను ఈ శ్లోకాన్ని పెండింగ్లో పెట్టాను, ఎందుకంటే మంచి శ్లోకం అది. విచారించి తెలుసుకోవడం ఎందుకు? అదేదో మీరు చెప్పేస్తే మేము తెలుసుకోవచ్చు కదా. ఇప్పుడు మీకు గ్రహస్థితి బాగుందో లేదో మీరు విచారించి తెలుసుకుంటారా, లేకపోతే ఒక ఆయన క్యాల్కులేషన్ చేసి చెప్పేస్తే మీకు తెలిసిపోతుందా? ఆయన క్యాల్కులేషన్ చేసి చెప్పేస్తే తెలిసిపోతుంది కదా. ఆయన చెప్పేస్తాడు నీకు శని బాగులేడు, శని ఎప్పుడూ బాగుండు, ఎప్పుడు బాగుండు. శనికి మన వాళ్ళు కులం కూడా పెట్టేశారు, శని శూద్రుడు అన్నారు. తస్సదియా, వీళ్ళని నిజంగా గోడ కుర్చీలు వేయించేస్తే కానీ శని శూద్రుట్ట, వీడు చూసి వచ్చాడు శని శూద్రుడు అని. ఎలా ఎలా చెప్తావు శని శూద్రుడు అని? శని పాపగ్రహము. ఏమిటి పాపం? ఏం పాపం చేశాడు శూద్రుడు అంటే? వీడి ఫిక్సేషన్ ఏదో అక్కడ తగిలించినట్టుగా మీకు తెలియట్లేదు. అలాగా శని బాగులేడు అని క్యాల్కులేషన్ వేసి చెప్పేస్తాడు. నువ్వు మినుములు దానం చేయి నీకు బాగుపడతావు. వీడు మినుములు దానం చేస్తే ఆయన ఎందుకు బాగుపడతాడు? ఆ కారణ కార్యభావాన్ని మీరు అడగద్దు, ఆ ప్రశ్న వేయకూడదు అని చెప్తాడు. సో ఆ విధంగా దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ ఫిక్స్డ్ పాయింట్. వైకుంఠం మీరు చేరితే మీకు హ్యాపీగా ఉంటారు, కాబట్టి వైకుంఠం ఇస్ ది ఫిక్స్డ్ పాయింట్. కైలాసము ఫిక్స్డ్ పాయింట్, లేకపోతే గోలోకము, ఇది ఇంకో గ్రూపు. మీరు గోలోకం చేరుకో, 16 కోట్లు జపం చేసేస్తే మీకు గోలోకం, 16 కోట్లు ఆ వైకుంఠ అకౌంట్లో పడిపోతుంది మీరు జపం చేస్తూ ఉంటే అని చెప్పి వీడు ఫ్యూరియస్గా ఆవేశపడిపోతావు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే. ఏ స్వామీజీ, మీ నీ ప్రసంగం అయిన తర్వాత నా ప్రసంగం, నువ్వు ఎంతసేపు మాట్లాడతావు? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే. ఏ కారు రెడీగా పెట్టమనమండి, నేను అయిపోయిన వెంటనే వెళ్ళిపోవాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే. ఇట్ ఈజ్ లైక్ దాట్. ఏమిటా అంత ఆవేశపడిపోతున్నాడంటే అది అకౌంట్లో డబ్బు వేయాల్సి ఉంటుంది, వైకుంఠ అకౌంట్. అలా 16 కోట్లు వేయాలి. 16 కోట్లు అంటే మాట్లాడండి, ఎంత నెంబర్ పెట్టారో చూడండి. ఎవడో ఇంకా వాడు ప్రశ్న అడగడానికి లేదు, ఆలోచించడానికి లేదు, అలాగా ఎద్దులాగా లేకపోతే టేప్ రికార్డర్లాగా అలాగా అలాగా అది కౌంట్ చేస్తూ ఉండడమే అంతే వాడి పని. అది పెట్టేసుకుని ఆ మూట పెట్టేసుకుని కౌంట్ చేసుకుంటే ఇంకా వాడి బతుకంతా అదే పని. 16 కోట్లు ఎప్పటికయ్యాను పడి ఇంకా అది పడే అది వాడికి అప్పచెప్పేస్తే ఇంకా వాడు పడి దాంట్లో పడు ఉంటాడు, అలా పడు ఉంటాడు. అలాగా చూడండి, ఇట్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ దాన్ని ఏమంటారంటే ఎ కైండ్ ఆఫ్ ఇన్వేషన్, సైకలాజికల్ ఇన్వేషన్ అండ్ సైకలాజికల్ సబ్జుగేషన్. మనిషిని సబ్జుగేట్ చేసి పారేయటం, వాడిలో ఉన్నటువంటి ఆలోచించే శక్తిని, విచారించే శక్తిని, పరిశీలించే సామర్థ్యాన్ని, ప్రశ్నించేటువంటి సామర్థ్యాన్ని చంపేసేయటం. ఇంకా వాడు మళ్ళీ వాడు బతుకుండగా ప్రశ్న వేయడు, ఆలోచించడు, విచారించడు, అలా బండబ్బాయిలాగా ఎద్దులాగా అకౌంట్ చేసుకుంటూ కూర్చుంటాడు మెకానికల్గా. అండ్ దేర్ఫోర్ భక్తుడిగా పడు ఉంటాడు. చూడండి అసలు ఎంత డేంజరస్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా. సో ఈ విధంగా వీడు ఆ ఫిక్స్డ్ పాయింట్ పెట్టుకుంటాడు. నేను అలా మొదలుపెట్టి డైగ్రెస్ అయ్యాను. ఫిక్స్డ్ పాయింట్ అంటే మోక్షం అనేది లేకపోతే లిబరేషన్ లేకపోతే వాడు పొందదగినది ఒక ఫిక్స్డ్ పాయింట్. ఆ ఫిక్స్డ్ పాయింట్ని వీడు ఎలా చేరుకుంటాడు? బై ఎ ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఉంటుంది. 16 కోట్లు జపం చేస్తే అక్కడికి చేరుకుంటాడు.
లేకపోతే అగ్నిష్టోమం చేస్తే అక్కడికి చేరుకుంటాడు, లేకపోతే వాజపేయం చేస్తే అక్కడికి చేరుకుంటాడు, లేకపోతే దేవుడికి కళ్యాణం లంచం ఇచ్చి టికెట్ కొనేసి కళ్యాణం చేయించేస్తే అక్కడికి చేరుకుంటాడు, లేకపోతే 14 సార్లు వెళ్ళేసి వచ్చేస్తే కొండ మీదకి అక్కడికి చేరుకుంటాడు అని ఒక ఫిక్స్డ్ పాయింట్ కింద పెడతాడు. మోక్షం అటువంటిదియా? కాదు, మోక్షం ఫిక్స్డ్ పాయింట్ కాదు. అంచేతనే మోక్షము భవిష్యత్తులో వచ్చేది కాదు. ఫిక్స్డ్ పాయింట్ అయితే భవిష్యత్తులో చేరుకుంటారు, అది ఫిక్స్డ్ పాయింట్ కాదు. అది ప్రాసెస్ తోటి వచ్చేది కూడా కాదు. ఇట్ ఈజ్ నాట్ సంథింగ్ యూ రీచ్ బై అ ప్రాసెస్. అంచేతనే దాన్ని అలా ఓపెన్గా పెట్టారు, బ్రహ్మ జిజ్ఞాస్యం అని, బ్రహ్మ జిజ్ఞాస అని పెట్టారు. బ్రహ్మజ్ఞానం అన్నట్లయితే ప్రాసెస్ అయిపోతుంది, ఫిక్స్డ్ పాయింట్ అయిపోతుంది. అథ శబ్దానుశాసనం అని వ్యాకరణ సూత్రం, అంతే, అది ప్రాసెస్. ఆ వ్యాకరణ శాస్త్రాన్ని చదవడం ఒక ప్రాసెస్, అది ఒక ఫిక్స్డ్ పాయింట్. ఏమిటి ఫిక్స్డ్ పాయింట్? కౌముది చదివి బ్రహ్మ మహాభాష్యం చదవడం, దట్ ఇస్ ది ఫిక్స్డ్ పాయింట్. అక్కడితో వైయాకరణ అయిపోతాడు. అథ యోగానుశాసనం, అది కూడా ఫిక్స్డ్ పాయింట్. యోగశాస్త్రం చదివి యోగాభ్యాసం చేసి ఆ సమాధి స్థితి చేరుకుంటే దట్ ఈస్ ది ఫిక్స్డ్ పాయింట్. అలాగా బ్రహ్మను తెలియట అనేది భవిష్యత్తులో ఉండే ఒక ఫిక్స్డ్ పాయింటు, దాన్ని చేరే ఒక ప్రాసెస్సు అనే భ్రమ కలుగకూడదని మహర్షులు పెద్ద విశాలమైన హృదయంతో దాన్ని ఓపెన్ ఎండెడ్గా పెట్టారు. అయితే చిత్రం ఏమిటంటే మన వాళ్ళు దాన్ని ఫిక్స్డ్ పాయింట్ కింద మార్చేశారు. ఎలా ఫిక్స్డ్ పాయింట్ మార్చారంటే ప్రస్థానత్రయ భాష్యాలు చదివి వాదగ్రంథాలు చదివేస్తే నీకు మోక్షం వస్తుంది అన్నట్టుగా పెట్టారు ఫిక్స్డ్ పాయింట్. ఇట్ ఈజ్ నాట్ ఎ ఫిక్స్డ్ పాయింట్. అంచేతే ప్రస్థానత్రయ భాష్యాలు చదివి వాదగ్రంథాలు చదివి ఇంకా సంసారాలుగానే మిగిలిపోతారు, ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ ఫిక్స్డ్ పాయింట్ అండ్ ఇట్స్ నాట్ ఎ ప్రాసెస్. అది ఓపెన్ మైండ్ పెట్టుకుని అలా దాని ఆ స్వరూపమునందు నిలిచి ఉంటే, బికాస్ ద స్వరూపం అన్నది ఇట్ ఈస్ టైమ్లెస్, అది టైం బౌండ్ కాదు, అది ఒక ప్రాసెస్ కాదు, అది టైమ్లెస్. ఇప్పుడు మీరు భయపడుతున్నారు, భయము పోవడము, భయ విముక్తి, భయము నుండి విముక్తి, భయము నుండి విముక్తి, అది మీకు దూరంగా ఉన్న ఒక ఫిక్స్డ్ పాయింటా? మోక్షం కదా భయ విముక్తి అంటే, భయము నుండి విముక్తి, దట్ ఈస్ ది లిబరేషన్ ఆర్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్. మీకు ఒక భయము గలదు, ఆ భయము నుండి విముక్తి మీకు కావాలి. ఇస్ ఇట్ ఎ ఫిక్స్డ్ పాయింట్ దట్ యు హ్యావ్ టు రీచ్ ఇన్ ద ఫ్యూచర్? ఇప్పుడు దెయ్యం పట్టింది, దెయ్యం పట్టింది, అది దుఃఖము, ఆ దెయ్యం పోవాలి, ఆ దుఃఖ నివృత్తి అవుతుంది. ఆ దెయ్యం ఎలా పోవాలి అంటే ఆ భూత వైద్యుడు వచ్చి వాడు హోమాలు అవి చేసి అదేదో ప్రాసెస్ చేస్తే ఆ దెయ్యం సీసాలో పెడితే అది పోతుంది. కాబట్టి ఈ అమ్మాయికి దెయ్యాన్ని వదలగొట్టడం అది ఒక గోల్, ఒక ఫిక్స్డ్ పాయింట్. ప్రస్తుతం దెయ్యం పట్టుకుని ఉన్నది, భవిష్యత్తులో దెయ్యాన్ని పోగొట్టే స్థితికి తీసుకురావాలి, దానికి ఒక ప్రాసెస్సు. ఆ ప్రాసెస్ చేసి వాడు ఒకడు ఉంటాడు, వాడిని పట్టుకురావడం, వాడికి అది కామర్సు. ఇది భయ విముక్తి. ఇప్పుడు మీరు, నేను చాలా ప్రధానమైన విషయం చెప్తున్నానని నేను అనేసుకుంటున్నాను, మరి మీరేమనుకుంటున్నారో మీరు పెద్దలు, నేనేం చెప్పగలను. నేనేమనుకుంటున్నానంటే నేను చాలా ఇంపార్టెంట్ విషయాన్ని చర్చిస్తున్నాను అని నేను అనుకుంటున్నాను. ఈజ్ ఇట్ ఎ ఫిక్స్డ్ పాయింట్? ఇప్పుడు ఈ అమ్మాయికి దెయ్యం పట్టింది, దెయ్యం పడితే మరి మంచిది కాదు కదా, పెళ్ళి కావాల్సిన పిల్లకి దెయ్యం పడితే ఎవడు పెళ్ళాడతాడు ఆ అమ్మాయిని? ఆ దెయ్యం పోవాలి, ఆ దెయ్యాన్ని వదల్చాలి. దానికి ఆ దెయ్యాన్ని ఎప్పుడు వదల్చాలంటే 5 రోజులో 10 రోజులో 15 రోజులో టైం తీసుకుని మీరు వదల్చాలి. ఎక్సార్సిజం, ఆ దెయ్యాన్ని వదల్చాలి. అది 15 రోజులు టైం పడుతుందంటే ఆ స్థితికి చేరుకోవడానికి ఇట్స్ ఏ ఫిక్స్డ్ పాయింట్. ఆ విముక్తి ఫ్రీడమ్ అది ఫిక్స్డ్ పాయింట్. అక్కడికి చేరుకోవటానికి ఒక ప్రాసెస్ అండ్ దేర్ ఫర్ టైం. ప్రాసెస్ అంటే టైం ఉంటుంది కదండి, టైం. నేనేమంటానంటే మానవులు టైంలో బద్ధులై ఉన్నారు, కాలపురుషుని చేత బంధింపబడి ఉన్నారు. ఏమిటా బంధం అంటే, మోక్షం అనేది ఒక ఫిక్స్డ్ పాయింట్, అది
దాన్ని ఒక ప్రాసెస్ ద్వారా మీరు చేరతారు. కాబట్టి ఆ ప్రాసెస్ని అనుష్ఠిస్తే మీరు అక్కడికి చేరతారు. సో యు ఆర్ బౌండ్ ఇన్ టైమ్ నౌ. ప్రాసెస్ ఈజ్ టైమ్, దేర్ ఫార్ యు ఆర్ ఇన్ టైమ్, యు ఆర్ బౌండ్ బై టైమ్. ఇప్పుడు మీరు ఆలోచించండి, దెయ్యము వదలుట ఈజ్ ఇట్ ఎ ఫిక్స్డ్ పాయింట్ అండ్ డస్ ఇట్ రిక్వైర్ ఎ ప్రాసెస్? నన్ను అడిగారు, నాతో చెప్పారు ఎవరిలో, ఏమంటే దెయ్యం పట్టింది వదిలిచే ప్రయత్నంలో ఉన్నాము అని. నేనన్నా నా ప్రయత్నం చేయకండి, ఎందుకంటే మీరు ప్రయత్నం చేయడం ద్వారా యు ఆర్ క్రియేటింగ్ ఎ సైకిల్ ఫర్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ విచ్ యూ విల్ నెవర్ బీ ఏబుల్ టు కమ్ అవుట్. మీరు ఆ బంధాన్ని బాగా బిగించుకుంటున్నారు, మీ మెడకి ఉచ్చు మీరే బిగించుకుంటున్నారు. మీరు ఆ ప్రాసెస్ చేయకండి. మరి ప్రాసెస్ చేయకపోతే ఈ అమ్మాయికి దెయ్యం వదలడం ఎలాగా? అంటే దెయ్యం వదలడము అది ఒక ఫిక్స్డ్ పాయింట్ కాదు, ఒక టైం బౌండ్ ప్రాసెస్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ గోల్ టు బి రీచ్డ్, ఇట్ ఈస్ నాట్ ఏ గోల్ అండ్ ఇట్ డజంట్ రిక్వైర్ ఏ ప్రాసెస్. మరి ఎలాగా? ఆ అమ్మాయికి దెయ్యం పట్టలేదు. అర్థమైందండి మీకు? దెయ్యం పడితే ఫిక్స్డ్ పాయింట్ రీచ్ అవ్వాలి, ప్రాసెస్ ఉంటుంది. దెయ్యం పట్టలేదు. మరి వాట్ ఆర్ వీ డూయింగ్ ఆల్ దిస్? యు ఆర్ ఆల్ డెల్యూటెడ్. మీరు భ్రమితులై ఉన్నారు, ఒక భయంకరమైన భ్రమలో పడ్డారు. మీరు అమ్మాయికి దెయ్యం పట్టలేదు. మీరు చక్కగా ఓ ఫిజిషియన్ దగ్గరికి తీసుకెళ్ళండి, లేకపోతే ఒక సైకోథెరపిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళండి. దట్ ఈజ్ వాట్ యు హ్యావ్ టు డూ. తీసుకువెళ్తే తగ్గిపోతుందో చూద్దాం, అట్లీస్ట్ యు ఆర్ ఇన్ ది రైట్ డైరెక్షన్. దట్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్. బట్ ఈ ప్రాసెస్ దెయ్యము వదల్చుట అనే ఫిక్స్డ్ పాయింట్ కోసం మీరు చేస్తున్న ఈ ప్రాసెస్, దిస్ ఈజ్ ఆల్ ఫాల్స్. అలాగే బ్రహ్మ అనేది ఒక ఫిక్స్డ్ పాయింట్, బై ఏ ప్రాసెస్ మీరు అక్కడికి రీచ్ అవుతారు. ఏమిటా ప్రాసెస్? శ్రోతవ్యో మంతవ్యో నిధ్యాసితవ్యహానో, లేకపోతే ప్రస్థానత్రయంలో వాదగ్రంథములోనో ఏదో ఏదో పెడతాడు ప్రాసెస్. గురువుగారికి అనుగ్రహం కలిగినప్పుడనో, మరి ఆయనకి ఎప్పుడు కలుగుతుంది అనుగ్రహం అనో, ఏదో ఒక ప్రాసెస్ పెడతాడు. బ్రహ్మన్నది ఈజ్ నాట్ ఎ ఫిక్స్డ్ పాయింట్, ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఫ్యూచర్, ఇట్ డజంట్ రిక్వైర్ ఎ ప్రాసెస్. వై? బికాస్ యు ఆర్ బ్రహ్మన్ నౌ అండ్ హియర్. ఇజ్ ఇట్ లైక్ దట్? యా. సో వాట్? యు షుడ్ నో ఇట్. ఇప్పుడు ఈ అమ్మాయికి దెయ్యం పట్టలేదు, ఏమండి మీరు ఏమంటున్నారండి? మేము గత 10 రోజుల నుంచి ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. యు ఆర్ రాంగ్, యు ఆర్ డెల్యూటెడ్. మీరు మూర్ఖులు, మీకు తెలీదు. పైగా తెలుసుననే భ్రమ ఒకటి, పైగా మీకు తెలీదు. కాదండి, దెయ్యాలు దెయ్యాలు ఉండవు. ఈ దెయ్యాలన్నీ స్త్రీ దెయ్యాలే, మీరు గమనించారా? దాంట్లో ఫ్యూడలిస్టిక్ థింక్, మిసోజినిజం, మిసోజినిస్టిక్ థింకింగ్ ఇస్ దే. దెయ్యాలన్నీ స్త్రీ దెయ్యాలే. తర్వాత ఈ పట్టిన దెయ్యము మీకు ఒక మీ కుటుంబానికి విరోధి కుటుంబం ఏదో ఉంటుంది, ఆ విరోధి కుటుంబంలో ఎవరో పెద్ద ఆమె చచ్చిపోయి ఉంటుంది, ఆవిడ పట్టింది. మీ ఇంట్లో ఎవరో చచ్చిపోయారు, వాళ్ళు పట్టలేదు. ఎవరో ఇంకొక బంధువులు, మీకు కొంత విద్వేషం ఉన్న బంధువులు ఎవరో ఉంటారు, వాళ్ళ అక్కడ వాళ్ళలో ఓ స్త్రీకి పెద్ద ఆవిడ పోయింది, ఆవిడ పట్టింది. చూసారా ఇదంతా? మీరందరూ మూర్ఖులయా? మీకు తెలీదు. మీరు నా అమ్మాయికి దెయ్యం వదల్చడానికి చేస్తున్న ఈ ప్రాసెస్ అంతా కూడా తప్పు. నేను వాళ్ళ ఇంటికి వెళ్తే వాడు గుర్రపు నాడా కొట్టాడు తలుపుకి. ఇదే కొత్త రకం అలంకారం ఏమో అనుకున్నాను నేను. వాడు దెయ్యం వదలకొట్టే ప్రయత్నంలో ఉన్నాడు. మీరు మూర్ఖులు, మీరు తప్పు పని చేస్తున్నారు. ఏం చేయాలి? ముందు స్టాప్ ఆల్ దాట్. అమ్మాయికి కొంత డాక్టర్కి చూపిస్తే యూ విల్ గెట్ సమ్ సొల్యూషన్. సో ఆ రకంగా బ్రహ్మ విచార్యం,
దాన్ని మీరు ఒక ఫిక్స్డ్ పాయింట్ కింద పెట్టేసి ఒక ప్రాసెస్లో పెట్టేస్తే ఆ బ్రహ్మ మీకు ఎప్పటికీ దొరకదు. అది అది ఇట్ ఈజ్ యూ నవ్ అండ్ హియర్. బ్రహ్మ ఈజ్ టైమ్లెస్, ఇట్ ఈజ్ నాట్ టైమ్ బౌండ్. కాబట్టి మీరు విచారించి తెలుసుకునవలసి ఉంటుంది. విచార్యం బుద్ధ్యతాంచ తత్. కాబట్టి నా స్వరూపమేమి, ఈ జగత్తు యొక్క వాస్తవికత ఎట్టిది, కాలము యొక్క స్వరూపమేమి, కాలమనగానేమి, నామరూపముల యొక్క పరిస్థితి ఏమిటి అని ఆ విధంగా మీరు విచారం చేసి తెలుసుకోదగ్గ విషయం తప్ప ఒక ప్రాసెస్ పెట్టి తెలుసుకునేది కాదు. మీరు భాష్యాలన్నీ చదివారు, శంకరులు చాలా పెద్ద పట్టుదలతో జ్ఞానమునకు కర్మతో కానీ ఉపాసనతో కానీ సముచ్చయమును అంగీకరించరు. ఎందుకంటే కర్మ కానీ ఉపాసన కానీ అదేం చేస్తుందంటే ఆ గోల్, మోక్షం అనే గోల్ని భవిష్యత్తులో పెడుతుంది, ఓ ఫిక్స్డ్ పాయింట్గా పెడుతుంది, దానికి ఓ ప్రాసెస్ని పెడుతుంది. ఆల్ ఆఫ్ ఇట్ ఈస్ రాంగ్. బ్రహ్మ అన్నది భవిష్యత్తులో లేదు, వర్తమానంలో ఉన్నది. వర్తమానం కూడా టైమ్లెస్ వర్తమానంలో ఉన్నది, టైం ప్రవాహంలో ఉండే వర్తమానంలో లేదు, టైమ్లెస్ నౌలో ఉన్నది. నిన్న, ఇవాళ, రేపు అలాంటి వర్తమానం కాదు, అది టైమ్లెస్ నౌ. అది బ్రహ్మ యొక్క స్వరూపము, అది నీ స్వరూపమే అయి ఉన్నది. యు షుడ్ నో ఇట్. హౌ టు నో ఇట్? విచారం చేయి. నేను ఎవరు? విచారం చేయి. ఈ జగత్తు యొక్క వాస్తవికత ఎంతటిది? విచారం చేయి. దేవుడు, జీవుడు, ఈ భేదం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? నువ్వు విచారం చేయి. కాబట్టి నేను మాట అడుగుతా చెప్పండి. అంటే మరి ఇలాంటి ఫిలాసఫీ మీరు అప్రిషియేట్ చేస్తారని ఒక ధైర్యం చేసి చెప్తున్నా, రిస్క్ తీసుకుని చెప్తున్నాను. మీరు ఆలోచించి చెప్పాలి నాకు. ఒక వ్యక్తి ఉన్నాడు, పురుషుడు కానీ స్త్రీ కానీ, అతని చేతనలో అంటే అతని కాన్షియస్నెస్లో కోరిక అన్నది లేదు, భయం అన్నది లేదు, నో ఫియర్, నో డిజైర్. ఓకే, మీరు ఊహించండి అలాగా, అబ్సల్యూట్లీ ఫియర్లెస్ అండ్ డిజైర్లెస్. ఓకే, ఆర్ యు విత్ మీ? నౌ యు లిసన్ టు ది క్వశ్చన్. ఆ వ్యక్తి దేవుడి గురించి ఆలోచించే అవకాశం ఎంత ఉంటుంది? మీకు తెలిసిపోయిందిగా. చూడండి సమాధానం ఎలా చెప్పారు, అందరూ కూడా ఏమీ ఉండదని చెప్పారు. ఇప్పుడు చెప్పండి, జీవేశ్వర భేదం చెప్పేవాడు వాడు తెలుసుండి మాట్లాడుతున్నవాడా వాడు? అసలు జీవేశ్వర భేదం మీకు ఎందుకు అనుభవానికి వచ్చిందో తెలుసునా? మీ చేతనలో కామనలు భయములోనే కాలుష్యం ఉండబట్టి మీకు అనుభవానికి వచ్చింది. మీరు కనుక నిష్కామంగా ఉండి అభయస్థితిని చేరుకుంటే మీకు జీవేశ్వర భేద, ఈశ్వరుడు మీకంటే భిన్నంగా ఉన్నట్లు మీకు అసలు అనుభవమే కలగదు. ఈశ్వరుడు అనేవాడు భిన్నంగా ఉన్నట్లు అనుభవం కలగాలి అంటే వాడు అనుభవం కలిగితే మీరు ఆ ఈశ్వరుని ప్రార్థించటము ఏదో ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అనుభవం కలగాలి అంటే వాడి చేతనలో కామనలు భయములు ఉండి తీరాలి. అవి ఎంత ఎక్కువగా ఉంటే భేదం అంత దృఢంగా అనుభవానికి వస్తుంది. అవి సుతరాము లేకున్నట్లయితే అసలు భేదమే అనుభవానికి రాదు. కొంచెం ఉంటే కొంచెం భేదం అనుభవానికి వస్తుంది. కాబట్టి మీరు బ్రహ్మ అనేది ఒక ఫిక్స్డ్ పాయింట్గా చేరుకోవడానికి ఒక ప్రాసెస్, దట్ ఈజ్ నాట్ ది వే. ది వే ఈజీగా ఇప్పుడు నేను చెప్పాను చూడండి, విచారము. విచార్యం బుద్ధ్యతాంచతత్. శ్లోకం అందాము. తస్మాన్ ముముక్షుభిర్నైవ మతిర్జీవేశవాదయో కార్యం కింతు బ్రహ్మతత్వం విచార్యం బుద్ధ్యతాంచతత్ నతత్వమోరుభావర్థౌ అస్మాత్ సిద్ధాంతతాంగతౌ అద్వైతబోధనాయైవ
సా కక్షా కాచిదిష్యతే. పంచదశ శ్లోకాలు కొంచెం జటిలంగా ఉంటాయి. ఉదాహరణకి ఈ శ్లోకం చూడండి ఎలా ఉందో, దాన్ని జాగ్రత్తగా విడదీయాలి పదాలని. విడదీస్తే సరళమైపోతుంది. మళ్ళీ అందాము, పదచ్ఛేదంతో సహా నా తత్వమోహ ఉభౌ అర్థౌ అస్మాత్ సిద్ధాంతతాం గతౌ అద్వైత బోధనాయ ఏవా సా కక్షా కాచిత్ ఇష్యతే. చూడండి, మా చిన్నప్పుడు మేము ఎలా చదువుకున్నామంటే, నేను ఉత్తమ, నువ్వు మధ్యమ, ఎక్కడో ప్రథమ అని అలా వల్లించాం. ఈ పురుషలు, తెలుగు వ్యాకరణం, పురుష ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష, ఏది ఏమిటో ఎలా గుర్తుండడం, గుర్తు ఉండేది కాదు. అంచేదేవో ఇలాంటి ట్రిక్లు ఏవో తెలుగు మాస్టర్లు చెప్పేవారు. ఎలా గుర్తుపెట్టుకోరాది, నేను ఉత్తమ, నువ్వు మధ్యమ, ఎక్కడో ప్రథమ, మూడు పురుషలు. ఏమండి, పాణిని గారు పేర్లు పురుష అని పెట్టారు. నామధేయం పాణిని నుంచి వచ్చింది, తెలుగు వ్యాకరణం పేరు కాదు అది. పాణిని మధ్యమ పురుష, ప్రథమ, ద్వితీయ, ఉత్తమ. ఆ పురుష అనే పదం అనువృత్తి. సో ఆ ఏమండి, పురుష అంటే ఏమిటండి, పూర్ణ పరమాత్మ. పురుషేతే ఇది పురుష, పూర్ణత్వాత్ పురుష, పూర్ణ పరమాత్మ. పూర్ణ పరమాత్మ మూడు ముక్కలై ఉన్నాడా, లేదా ఒకే పరమాత్మ అంటారా? ఒకే పరమాత్మ. మరి ఒకే పరమాత్మ అయితే ఎక్కడో ప్రథమ, నువ్వు మధ్యమ, నేను ఉత్తమ అని మరి మూడుగా ఎందుకు కనపడుతున్నాడు? ఉపాధి భేదాన్ని బట్టి కనపడుతున్నాడు, భేద దృష్టిని బట్టి కనపడుతున్నాడు తప్ప అక్కడ ఉన్నది ఒకే పరమాత్మ. ఇన్ని పరమాత్మలు లేవు, ఒక్కటే పరమాత్మ ఉన్నారు. కాబట్టి పురుషుడు ఒక్కడే, ఏకః పురుష, ఒకే పురుషుడు అన్నింటికంటే కనపడుతున్నాడు. ఏమన్నా చూడండి, ఎక్కడో వాడు అమెరికాలో ఉన్నాడు, అవునండి, అదే ప్రథమ పురుష కదా. వాడు అమెరికాలో ఉన్నాడు. వాడు అమెరికాలో ఉన్నాడా, మీ హృదయంలో ఉన్నాడా? మీరు స్థూలంగా చూస్తే వాడు అమెరికాలో ఉన్నాడని అనిపించింది తప్ప వాడు మీ హృదయంలోనే ఉన్నాడుగా. సో నువ్వు నా ఎదురుగా ఉన్నావు. ఆ నువ్వు ఎదురుగా ఉన్నాడా, హృదయంలో ఉన్నాడా? హృదయంలో ఉన్నాడు. నేను ఇక్కడ ఉన్నాను. ఈ నేను ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? హృదయంలో ఉన్నాడు. హృదయంలో ఉన్నాడంటే ఆ ఎరుకలో ఉన్నాడనే కదా అర్థం. సపోజ్ ఆ ఎరుక మీ స్వరూపం అనుకోండి, దేహం మీ స్వరూపం అయితే వాడు భేదంగా, వాడు ఎక్కడో అమెరికాలో మీకంటే భిన్నంగా ఉన్నాడు, నువ్వు భిన్నంగా ఉన్నావు, దేహము నా స్వరూపము గనుక. సపోజ్ నా స్వరూపము దేహము కాదు, ఎరుక. విజ్ఞానమయ పురుష, నేను విజ్ఞానమయుడను. ఎరుక ఇక్కడ అక్కడ, ఇక్కడ అక్కడ, ఇక్కడ దగ్గరగానున్నది, అక్కడ దూరముగానున్నది, అవునండి. దేనికి? దేహానికి. దేహానికి ఇక్కడ దగ్గర, అక్కడ దూరము. నేను దేహం కాదు, నేను చైతన్య స్వరూపుడను. అప్పుడు ఇక్కడ అక్కడ అనే భేదమే సమసిపోయి ఒకే ఆకాశము ఉంటుంది. దూరము దగ్గర అనే భేదము ఉండదు కదండి. ఆకాశము ఒక్కటియే. ఆకాశము ఒకే ఆకాశంలో రెండు ముక్కలు, ఇక్కడ అక్కడ అనే రెండు ముక్కలు లేవు. కానీ మీరు మొదట ఓ మిస్టేక్ చేయాలి. అదేమిటంటే ఈ దేహమే నేను అని మిస్టేక్ చేస్తే అప్పుడు ఆకాశంలో ముక్కలు వచ్చాయి. ఆ దేహానికి దగ్గరగా ఉన్న ముక్క ఇక్కడైంది, దేహానికి దూరంగా ఉన్న ముక్క అక్కడ అయినది. మాండుక్యంలో శ్లోకం ఒకటి ఉంది, జీవం కల్పయతే పూర్వం తతో భావాన్ పృథగ్ విధాన్ యథా విద్యస్ తథా స్మృతి అని నాలుగో చరణం. జీవం కల్పయతే పూర్వం, మొట్టమొదట నేను జీవుడను అని కల్పించుకుంటాడు. ఒక్కసారి నేను జీవుడను అని కల్పించుకున్న వెంటనే
జీవుడికి చావు పుట్టుక చావు ఉంటాయి, పుణ్యం పాపం ఉంటాయి, నరకం స్వర్గం ఉంటాయి, ఇంకా అన్నీ ఉంటాయి. ఒక్కసారి నేను జీవుడనని కల్పిస్తూనే వాడి కులం ఉంటుంది, జీవుడికి వర్ణం ఉంటుంది, వర్గం ఉంటుంది, ప్రాంతం ఉంటుంది, మట్టి ఏదో అంటారు, ఇంక ఇది ఉంటుంది ఇది ఉండదని ఏం లేదు, అన్నీ ఉంటాయి. మట్టి ఉంటుంది, మశానం ఉంటుంది ఆ జీవుడికి. మొట్టమొదటి జీవుడిని కల్పిస్తాడు, తతో భావాన్ పృథక్ విధాన్, ఆ తర్వాత వివిధాన్ పృథక్ విధాన్ భావాన్ కల్పయతి, అలా కల్పిస్తాడు. కాబట్టి నేను దేహము అని అనుకోందే ఇక్కడ అక్కడ అనే భేదము ఆకాశమునందు పొసగదు. ఆకాశము అఖండము, అఖండమైన ఆకాశమునందు ఇక్కడ అక్కడ భేదం ఎక్కడ పొసుకుతుంది, పొసగదు. మీరు ఆలోచించండి, మీరు ధ్యానంలో నిధిధ్యాసనంలో నేను చేతనుడను, చైతన్య ఎరుక స్వరూపముగా గలవాడను అని మీరు భావంలో, ఆ భావంలో మీరుండి అప్పుడు మీకు ఆకాశంలో ఇక్కడ అక్కడ భేదం అనుభవానికి వస్తుందేమో చూడండి, రాదు. అసలు ద్వైతమే అనుభవానికి రాదు. కాబట్టి ఎక్కడో ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు, నువ్వు ఉన్నావు నా ఎదురుగా, నా హృదయంలోనే ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను హృదయంలో, చైతన్యంలో ఉన్నారు. కాబట్టి తత్ అది, త్వం నువ్వు, అహం నేను, ఈ భేదము, ఈ తేడాలు వాస్తవంలో మా అద్వైత సిద్ధాంతంలో లేవు. అర్థమైంది కదండి మీకు? కష్టమే ఉంది ఇప్పుడు చెప్పండి. మీకు ఇప్పుడు నేను ఇంత కథ చెప్పకపోతే ఆ వాక్యం మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు సరళమే. సో ఇప్పుడు చెప్పండి, అస్మాత్ ఇందువలన, అంటే ఇందువలన అంటే పైన చెప్పిన దాని కారణంగా, పైన అసంగచిద్ విభుర్ జీవ అంటుందో చెప్తున్నాడు ఆయన. విభు అంటే సర్వవ్యాపకుడు, నువ్వు జీవుడని ఏదనుకున్నావో అది సర్వవ్యాపకుడు అని చెప్పి దానివల్ల చెప్తున్నాడు. అస్మాత్ అంటే ఇందువలన. మరి సంగ్రహం చేసినప్పుడు కొన్ని శ్లోకాలు డ్రాప్ చేస్తారు కదా. ఇందువలన తత్వమోహ తచ్చబ్ద తత్ త్వం అనే పదములకు అనగా అది నువ్వు అనే పదములకు ఉభౌ రెండు అర్థౌ అర్థములు సిద్ధాంతతాం సిద్ధాంత స్థాయిని నా గతవు పొందవు. ఆయన చెప్పి మాట ఎంత జటిలంగా చెప్పాడు. తత్ అంటే అర్థం వేరు, త్వం అంటే అర్థం వేరు, అహం కంటే భిన్నములైన అర్థములు. అహం అంటే ఆత్మ, ఈ తత్ అన్నది ఆత్మ కంటే ఇతరము, త్వం అంటే ఆత్మ కంటే ఇతరము. కాబట్టి తత్ అన్నదానికి అర్థం ఆత్మ కంటే భిన్నమైన అర్థము, వేరే అర్థము. త్వం అన్నదానికి వేరే అర్థము. కాబట్టి ఇప్పుడు ఆత్మ, తత్ అనేది వేరే అర్థము, త్వం అనేది వేరే అర్థము, ఇలాగ వేరువేరు అర్థాలు ఉన్నాయి అని నువ్వు చెప్పిన మాట మా సిద్ధాంతంలో అది ఏమడదు. అది ఊరికే లౌకిక దృష్ట్యా అలా చెప్పుకున్నారు, కానీ సిద్ధాంత దృష్టిలో అదేమీ లేదు. సిద్ధాంతతాం నగ్గతావు. ఇప్పుడు మహాత్ముల దృష్టిలో తత్తు, తత్ అంటే తచ్చబ్దం, తచ్చబ్దం అంటే సహా వేసుకోండి మీరు, లేకపోతే సా వేసుకోవచ్చు, లేకపోతే తత్ నపుంసకలింగం. మహాత్ముల దృష్టిలో కుక్క, నక్క, పిల్లి, దోమ, ఏనుగు, ఆవు మొదలైనవన్నీ కూడా దేహదృష్ట్యా భిన్నములే అయినా ఆత్మదృష్ట్యా ఒక్కటే. మీరు దేహాభిమానం పెట్టుకు చూస్తే అన్నీ అలా కనపడుతున్నాయి తప్ప ఆత్మదృష్ట్యా ఒక్కటే. నన్ను ఎవరో అడిగారు, ఏమయ్య గాడిద గురించి అంత ప్రేమగా చెప్తున్నావు, గాడిదికి గోవుకి తేడా ఏమైనా ఉందా అని అడిగాడు. అంటే నువ్వు చెప్పు తేడా ఉండాలంటావా ఉండద్దంట. నేను యశో అని చెప్తే నన్ను నువ్వు బుట్టలో వేసే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు చెప్పు, నువ్వు భగవద్గీత చదివావు, అద్వైత సిద్ధాంతం ఎరుగుదువు, అద్వైతం దృష్టిలో గాడిదకి గోవుకి తేడా ఉంటుందంటావా ఉండదంటావా నువ్వు చెప్పు. నన్ను చెప్పమంటావు, నేను లోకువా, నువ్వు చెప్పు.
అంటే బుర్ర ఓకునే చెప్పు, మరి నువ్వే అడిగావు కదా ప్రశ్న, నువ్వే చెప్పు ఆ ప్రశ్నకి సమాధానం. నీకు ఒక శ్లోకం అందిస్తా, ఆ శ్లోకం గుర్తు చేసుకుని చెప్పు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే, ఆ శ్లోకం గుర్తొచ్చింది, ఆ వచ్చింది. మరి ఇప్పుడు చెప్పు, గాడిదకి గోవుకి ఆత్మస్వరూప దృష్ట్యా తేడా ఉందా లేదా చెప్పు. అంటే లేదు. మరి ఇంకెందుకు అడుగుతావు నన్ను? అంటే నా నోట్లో యూ వాంట్ టు పుట్ వర్డ్స్ ఇన్ మై మౌత్. నౌ యూ నో నేను గోశాల ఎందుకు స్థాపించలేదో అర్థమైంది కదా. అసలు నాకు కోరిక ఉండేది గాడిదలకి ఒక షెల్టర్ ఒకటి మనం పెడదాము అని ఒక కోరిక ఉండేది. నాకు ఎవరో చెప్పారు గాడిదలు లేవయ్యా ఇప్పుడు, అవి ఎక్స్టింక్ట్ అయిపోయాయి, నువ్వేం పెట్టక్కర్లేదు అని చెప్పారు. సరే అయితే ఊరుకున్నాను. ఏం గాడిదలు, అవి అవి చెడ్డవి, చెడ్డవేమీ కాదు. నేను ఈ మాట ఎక్కడో యూరోప్లో చెప్పాను. చెప్తే ఒక ఆయన ఉన్నాడు, మీరు చెప్పింది చాలా బాగుందండి, ఎందుకంటే క్రీస్తు మహాశయుడు ఆయన బెతలహెంలో పుట్టి ఆ హీరోడ్ అనే కింగ్ పుట్టిన పిల్లలందరినీ చంపేయమని చెప్పినప్పుడు జోసెఫ్ను అతని భార్య మేరీ ఆ పిల్లవాడిని తీసుకుని ఈజిప్ట్ పారిపోతారు. ఆ పారిపోయినప్పుడు ఆ పిల్లవాడిని గాడిద మీదనే తీసుకెళ్ళారు. పిల్లవాడు క్రైస్తవు. తర్వాత ఈజిప్ట్ నుంచి ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత హీరోడ్ అనే కింగ్ యొక్క బెడద తగ్గిన తర్వాత ఏదో 11 సంవత్సరాల తర్వాత ఎప్పుడో ఆయన మళ్ళీ పాలస్తైన్ వస్తాడు, జూడియా అక్కడికి వస్తాడు, నాజరత్కు వస్తాడు, గాడిద మీదే వచ్చాడు. కాబట్టి క్రీస్తు మహాశయుని జీవితంలో గాడిదకి చాలా పవిత్రమైన స్థానము గలదు. మీరు గాడిద గురించి చెప్పిన మాటలు వింటుంటే మాకెంతో హృదయానికి ఆనందం కలుగుతుంది అని చెప్పారు వాళ్ళు. కాబట్టి భేదం అనేది ఆత్మ ఆత్మతత్వవేత్తలకు భేదం ఉండదు. తత్తన్నా ఆత్మస్వరూపమే, త్వమ్మన్నా ఆత్మస్వరూపమే. మా సిద్ధాంతంలో తత్ వేరు దాని అర్థం వేరు, త్వం వేరు దాని అర్థం వేరు అనే మాట మా సిద్ధాంతంలోకి రాదు అని అంటున్నారు. అస్మాత్ ఇందువలన, ఇందువలన అంటే ఎందువలన, ఆత్మ సర్వవ్యాపకము గనుక. పైన ఆ మాట ఉంది, పైన ఆత్మ సర్వవ్యాపకము అనే మాట ఉన్నది. అర్థమైందండి? అయితే మరి మీరు ఎక్కడో భాష్యాల్లో తత్పదార్థము త్వం పదార్థము అంటూ ఉండే విన్నాం మేము. తత్పదార్థం యొక్క వాచ్యార్థం వేరు, త్వం పదం యొక్క వాచ్యార్థం వేరు. ఆ తత్వం పదములను శోధన చేయాలి, శోధన చేసే తత్వ యొక్క లక్ష్యార్థంలోకి రావాలి, త్వం యొక్క లక్ష్యార్థంలోకి రావాలి. అంటే ఆ తత్వని త్వంని పట్టుకుని సబ్బు పెట్టి వాటిని బాగా శోధన చేసి 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 వాచ్యార్థాన్ని పీక్ అవతల పారేసి లక్ష్యార్థంలోకి రావాలి, వస్తే ఒకటవుతాయి అని మీరు చెప్పారా లేదా? మీరు మొత్తం పాఠమంతా తత్వత్వము అని చెప్తూ మేము తత్వత్వం అంటేనేమో మమ్మల్ని తప్పుపడతావేమి. మీరు అన్నారు కదా వేరువేరని కూడా చెప్పారు కదా, వాచ్యార్థములు వేరని చెప్పారు కదా, ద్వైతుల్ని తప్పెందుకు పడతావు అంటే దానికి చెప్తున్నారు. కాచిత్ ఒకనొక, సా అట్టి అనగా తత్వత్వం పదములు వేర్వేరు అర్థము గలవు గలవి అనే కక్ష ఒక స్థితి అద్వైతబోధనాయ ఏవ. ఏకత్వమును బోధించుట కొరకు మాత్రమే ఇష్యతే స్వీకరించబడినది. మేము తత్తు గురించి త్వం గురించి చాలా వ్యాఖ్యానం చేసిన మాట వాస్తవం. మా అభిప్రాయము తత్తు వేరు త్వం వేరు అని నిరూపించుట కొరకు కాదు. ఆ చేసిన వ్యాఖ్యానం అక్కడ ఒక స్థితిని మేము అంగీకరించాం, ఒక కక్ష ఒక తరగతిగా పెట్టాము దాన్ని. కక్ష కక్ష్య, కక్ష్య అంటే తరగతి, కక్ష అంటే ఆర్బిట్. కక్ష సూర్యుడి చుట్టూ భూమి కక్షలోనున్నది, ఆర్బిట్ అంటే ఒక లెవెలు, ఆర్బిట్ అంటే ఒక లెవెలు. కాబట్టి తత్ త్వం రెండు పదములు వాటి వాచ్యార్థము దాని నుంచి లక్ష్యార్థము అంటూ ఒక లెవెల్లో మేము డిస్కస్ చేసాం. అలా డిస్కస్ చేసింది
తత్ వేరు, త్వం వేరు, భేదమే సత్యము అని అందుకోసం కాదు. వాటి మధ్య కనబడుతూ ఉండే భేదమును త్రోసిపుచ్చుట కొరకు మాత్రమే మేము ఆ విధముగా చర్చించినాము. దీని అభ్యుపగమ్య వాదము అంటారు. అంటే తత్ అనేది ఒకటి అనుభవంలో ఉన్నది ఎక్కడో, త్వం అనేది అనుభవంలో ఉన్నది ఎదురుగా, ఎక్కడో ఉన్నది వేరు, ఎదురుగా ఉన్నది వేరు అని అందరూ అనుకుంటున్నారు అని ఆ విధంగా ఒక చర్చ లేవనెత్తి ఆ పదముల యొక్క తాత్పర్యమును కూలంకషంగా శోధించి వాటి యొక్క అభేదమును బోధించుట కొరకు మాత్రమే మేము అట్లు ప్రవర్తించినాము తప్ప, నీకు మళ్ళాగా తత్ తత్తే, త్వం త్వమ్మే, అహం అహమ్మే అని భేదము కొరకు మాత్రము కాదు. సరిపడిందండి. నతత్వమోరుభావర్థౌ అస్మాత్ సిద్ధాంతతాంగతౌ అద్వైతబోధనాయైవ సాకక్షా కాచిదిష్యతే జలాభ్రోపాద్యధీనేతే జలాకాశాభ్రఖేతయో ఆధారౌ తు ఘటాకాశ మహాకాశౌ సునిర్మలౌ. నేను చెప్పిన దృష్టాంతాన్ని ఆయన శ్లోకంలో పెట్టారు. దానికి కొంత స్ట్రక్చర్ వదిలిపెట్టి శ్లోకం కొంత కఠినంగా కనపడే శ్లోకంలో కూడా పెట్టారు. ఏముంది, విడదీస్తే ఏమీ లేదు. ఆకాశము వేర్వేరా ఒక్కటియా, ఇక్కడ అక్కడ ఎక్కడో అన్నారు. నేను దేహమైతే ఇక్కడ వేరు, అక్కడ వేరు, ఎక్కడో వేరు. నేను దేహమైతే సపోజ్ నేను చైతన్య స్వరూపుణ్ణి అనుకోండి, ఇక్కడ అక్కడ ఎక్కడో అనే భేదములన్నీ సమసిపోతాయి. అది మనం అనుకున్నమాట. దాన్నే ఆయన అంతకుముందు ఆకాశాలని విడదీసి పెట్టారు కదా, జలాకాశము. జలాకాశం అంటే పైనున్న ఆకాశం జలంలో ప్రతిఫలించిన దాన్ని జలాకాశం అన్నారు. అభ్రాకాశము అంటే మేఘము తేత పరిచ్ఛిన్నమైన ఆకాశము, మహాకాశము అలా ఏదో చెప్పారు. అవే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నారు పదచ్ఛేదం. జలాభ్రోపాధ్యధీనే తే జలాకాశాభ్రఖే తయో ఆధారౌ తు ఘటాకాశ మహాకాశౌ సునిర్మలౌ. దాన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకువెళ్ళి ఆకాశమంతా ఒకటేనని కూడా చెప్తారు. అర్థం చెప్దాము. జలాకాశాభ్రఖే, జలాకాశము, మేఘాకాశము. ఈ మేఘాకాశం ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారా ఏమి? అభ్ర అంటే మేఘం, ఖ అంటే ఆకాశం. ఓకే, జలాకాశము, మేఘాకాశము. జలాభ్రోపాధ్యధీనే, జలము అనే ఉపాధి పైన, మేఘమనే ఉపాధి పైన ఆధారపడి ఉన్నవి. తే అంటే ఆ రెండు. సో ఇప్పుడు మీరు రెండు ఆకాశాల గురించి మాట్లాడుతున్నారు, జలాకాశము, మేఘాకాశము, రెండు ఆకాశములు అని మాట్లాడుతున్నారు. ఏమంటే రెండు ఆకాశాలు ఎక్కడి నుంచి వచ్చాయండి మీకు? జలమనే ఉపాధిని పట్టుకుని ఆ ఉపాధిని ఆకాశంలో ఆకాశం నెత్తి మీద వేసి ఆ జలమునకు ఉండే లక్షణాన్ని ఆకాశానికి అంటగడితే అది జలాకాశమైనది. అలాగే మేఘమనే ఉపాధిని పెట్టి ఆకాశం మీద పెడితే అది మేఘాకాశమైనది. ఆ విధంగా ఉపాధిని బట్టి రెండు ఆకాశములు వచ్చాయి. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, ఇది నేను నెక్లెస్ పెట్టుకున్నాను, తర్వాత నేను ఇలా దృష్టాంతం చెప్తాను అన్యథా భావించకూడదు, ఏదో అలవాటైన దృష్టాంతం. నేను నెక్లెస్ పెట్టుకున్నాను, చేతులకి బంగారు గాజులు పెట్టుకున్నాను, కాబట్టి రెండు బంగారములు గలవు అంటారా ఎవరైనా? అనరు. ఒక బంగారం అనే అంటారు. మీరు మీ తెలివైన వాళ్ళు, మీరేం తెలివి తక్కువ వాళ్ళు కాదు.
మరి అవండే ఒక బంగారం అయితే మీరు ఏదో రెండు అంటున్నారేమిటి? మెడ అనే ఉపాధిని బట్టి నెక్లెస్ అయింది, చేతులు అనే ఉపాధిని బట్టి బంగారు గాజులైనది. అంతే తప్ప బంగారము ఒకటే, ఆకాశం కూడా అంతే. దీంట్లో కష్టమేముంది? కాబట్టి మాట వరుసకి జలాకాశము మేఘాకాశము అన్నా అవి రెండూ కూడా ఉపాధిని బట్టి అలా అయ్యేయండి, స్వరూపంలో తేడా ఏం లేదు. తయోహో ఆ రెండాకాశములకు ఆధారౌ ఆశ్రయములైన ఘటాకాశ మహాకాశౌ. ఘటాకాశ మహాకాశములు సునిర్మలౌ, సుతరాము నిర్మలమైనవి. అనగా ఉపాధి సంసర్గము లేనివి. ఇప్పుడు జలాకాశము మేఘాకాశము అని ఉంది కదా, జలాకాశమునకు ఆధారమేమిటి అంటే ఘటం. అంటే వీడి అభిప్రాయం ఏమిటంటే ఘటంలో నీళ్లు పోసి ఆ నీళ్లలో ఆకాశము ప్రతిఫలించింది అక్కడ, అలా చెప్పాడు ఆయన. అంతకుముందు శ్లోకాలు మీరు గుర్తు చేసుకుంటే అలా చెప్పాడు ఆయన, దానికి జలాకాశము అని పేరు పెట్టాడు. జలంలో నీళ్లు పోసి దాంట్లో ప్రతిఫలించిన ఆకాశం జలాకాశం. ఘటంలో నీళ్లు సగమే పోస్తాడు, ఆ మిగిలిన సగం ఆకాశం ఉంది కదా, అది ఘటాకాశం, అది అది జలాకాశం కాదు. ఆ మేఘాకాశం, మేఘంలో ఉన్న ఆకాశం మేఘాకాశం అలా చెప్పాడు. ఇప్పుడు ఘటాకాశం పక్కన పెట్టండి, జలాకాశమునకు ఆశ్రయమేమిటి? ఘటం. మేఘాకాశమునకు ఆశ్రయమేమిటి? మహాకాశం. ఏమండి, జలాకాశమునకు ఆశ్రయమైన ఘటము ఆ జలాకాశ లక్షణములను కలిగి ఉన్నదా? లేదు. ఏమిటి, జలాకాశంలో ఆ నక్షత్రాలు కనపడతాయి, ఆ ఘటానికి నక్షత్రాలు ఉన్నాయా? లేవుగా. అది ఆ ఉపాధి వల్ల వచ్చిన గుణముల చేత అది పరిచ్ఛిన్నం కాగుటలేదు కదా. అలాగే మేఘాకాశము మహాకాశమునందు ఉన్నది, అనగా మేఘాకాశమునకు మహాకాశము ఆశ్రయమై ఉన్నది. మేఘంలో నీళ్లు ఉన్నాయి, తడిగా ఉంటుంది మేఘం, మేఘంలో మెరుపులు అవి కూడా ఉంటాయి. కాబట్టి ఈ నీళ్లు మెరుపులు మొదలైనవి మహాకాశమునకు తగులుకుంటాయా? తగులుకో. అంటే మహాకాశము నీళ్లు మెరుపులు మొదలైన లక్షణములు ఏమీ లేకుండా నిర్మలంగానే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఉపాధిని ఒకదాన్ని ఒక తత్వముపై వేసినప్పుడు ఆ ఉపాధి లక్షణములు తత్వమునకు సంక్రమించవు అని అభిప్రాయం. విచారణ్యస్వామి ఏం చేశారంటే ఏదో నాలుగు ఆకాశాలని మొదలుపెట్టారు. ఇంకా ఒకసారి దాంట్లో పడ్డారంటే చిగురు దాకా అదే పట్టుకోవాలి, అది కుదిరినా కుదరకపోయినా ఓ మోస్తరుగా కుదిరినా దాన్ని కుదుర్చుకుంటూ పోవాలి. అలా వచ్చింది అది. ఓకే, చెప్పేసేద్దాం శ్లోకం. జలాభ్రోపాద్యధీనేతే జలాకాశాభ్రఖేతయోః ఆధారౌ తు ఘటాకాశ మహాకాశౌ సునిర్మలౌ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.